Sri Krishna Swarupamaina Sabaku Namaskaram. మా ఇలవేల్పులైన శ్రీమతి మల్లిన సుబ్బాయమ్మ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో గురుదేవుల దీవెనలతో ఈ సభను ప్రారంభిస్తున్నాం. సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, సంగీత సేవపద నిర్దేశక బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా వేడుకుంటున్నాం. గురువు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా శ్రీ మల్లిన రామచంద్రరావు గారిని కోరుచున్నాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ఈ సభను ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్గతం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేద వచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్ భవేన పునరావృత్తిర్భవాంబోనిదౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. నానాచిద్రగటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ మాతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమస్త్వహమితి భ్రాంతా భృసంవాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోభూచ్చుషుప్తః పుమాన్ జాగ్రత్స్వప్నమితి ప్రబోధ సమయే యః ప్రజ్ఞభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిష్యపి జాగ్రదాదిషు తదా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యం తం స్ఫురం తం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స స్వామి సంబంధతః శిష్యాచార్యతయా తదైవ పితృపుత్ర్యాద్యాత్మనా భేదత స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. భూరం భాంశ్యనలోని లోంబర మహర్నాదో హిమాం సుప్పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్వత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్తవే తేనాశ్రవణాత్ తదమననా ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్వత్వమహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యే తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమౌర్యాహతం సిద్ధ్యే తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమౌర్యాహతం. దక్షిణామూర్తి స్తోత్రంపై మూడవ రోజు ప్రవచనానికి అందరికీ స్వాగతం. గురువు గారు ఇచ్చిన స్ఫూర్తితో నేర్చుకుని వారి ముందే దక్షిణామూర్తి స్తోత్రం వినిపించగలగటం మా అదృష్టంగా భావిస్తున్నాము. దక్షిణామూర్తి మరిసెట్టు నీడలో సనక సనందాదులకు జ్ఞానబోధ చేస్తే గురువుగారు మన అందరికీ ఈ రాచ ఉసిరి చెట్టు కింద ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. ఆరు బయట ఈ ప్రశాంత వాతావరణంలో గురువుగారి వివరణ మాలో నాటుకుపోతున్నది. వారికి మేము సర్వదా కృతజ్ఞులము. గత రెండు రోజులుగా ప్రవచనము ప్రారంభించగానే తేనెటీగలు గురువుగారి చుట్టూ తిరుగుతూ కొంచెం ఇబ్బంది పెడుతున్నవి. అవి రాకుండా ఉండేందుకు మేము కెమికల్స్ స్ప్రే చేసినా అవి ప్రవచనం ప్రారంభించగానే వస్తున్నవి. బహుశా గురువుగారి మధురమైన వాక్కుని విని ఇక్కడ తేనె ఉన్నదేమో అని భ్రమించి వస్తున్నట్లుగున్నది. మా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదని సవినయంగా తెలియపరచుకుంటున్నాము. గురువుగారి రాకతో ఈ ప్రాంగణం పునీతమైనది. తణుకు ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో యూట్యూబ్లో చూస్తున్న వారు ధన్యులు అయ్యారు. ఇప్పుడు గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః.
నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురు మహిమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్న ఏ శ్లోకాలు చెప్పుకున్నాం అనేది మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా చేశారు పిల్లలు. వాళ్ళు ఎంత చక్కగా శ్లోకాన్ని పుస్తకాపేక్ష లేకుండా వాళ్ళు చదివి వినిపించారు. చూస్తూ ఉంటే ఇది బుద్ధి పెడితే బాల్యంలోనే గ్రహించగలిగినటువంటి జ్ఞానమే మనకు శంకర భగత్పాల్ వారు ప్రసాదించారు. ఇదేమి క్లిష్టమైన అంశం కాదు అనేది స్పష్టమవుతూ ఉన్నది ఇక్కడ. అంతేకాదు, బాల్యంలో ఇంకా మనస్సు మీద అనేక రకాల అభిప్రాయాల ప్రభావం ఉండదు గనక, నిర్మలత్వం ఉంటుంది గనక, అప్పుడు కానీ ఇది గ్రహించగలిగితే ప్రిజుడిస్ లేకుండా చాలా చక్కగా ఈ జ్ఞానం లోపలికి ప్రవేశిస్తుందని కూడా తెలుస్తోంది మనకి. ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తూ దక్షిణామూర్తి స్తోత్రం గట్టిగా పట్టుకున్నారో గనక వాళ్ళ భవిష్యత్తుకి పరాపర విద్యలు రెండూ ఆ భగవానుడు అనుగ్రహిస్తాడనడంలో సందేహం లేదు. ఈ స్తోత్రం నిత్యపారాయణగా వాళ్ళు పెట్టుకుంటూ జీవితాంతం దీన్ని వాళ్ళు శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ సంకీర్తనాత్ అని చెప్పినట్లుగా దాని ఫలాన్ని పొందుదురుగాక అని ఆశీర్వదిస్తూ ప్రవచనంలోకి ప్రవేశిద్దాం. నిన్నటి శ్లోకంలో మూడో శ్లోకాన్ని నిన్న మనం చివరిగా చెప్పుకున్నాం. యస్యైవ స్ఫురణం సదాత్మక మసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆత్మ లేదా పరమాత్మ పరమేశ్వరుడు ఈ శబ్దము చెప్పేటప్పుడు దాని లక్షణం రెండే, స్ఫురణం సదాత్మకం, సత్ స్ఫురత్త, ఈ రెండే పరమాత్మ యొక్క లక్షణములు. దాని యందు అసత్ అంటే స్వతంత్రమైన ఉనికి లేని జగత్తు భాషిస్తుంది. ఆ ఉనికి లేని జగత్తు భాషిస్తూ ఉంటే ఆ జగత్తుకి ఉనికి అనుకుంటున్నాం, కానీ ఉనికి అనేది ఆ పరమాత్మ ఎందున్నది. ఎలాగైతే అద్దమునందు కనబడుతున్నటువంటి ప్రతిబింబంలో ప్రతిబింబితమైన చిత్రాలకు కాక ఉనికి అద్దానికి ఎలా ఉన్నదో, భగవంతుని ఎందు ప్రకాశిస్తున్న ప్రపంచాన్ని ఉనికి భగవంతునిదే తప్ప ప్రపంచానిది కాదు. కానీ ఉనికి భగవంతుని స్వరూపం, అది సత్. అది మనలో ఆత్మస్వరూపమై ఉన్నది, అదే మనలో ఆత్మగా ఉంది గనక అది నా స్వస్వరూపం తెలుసుకుంటూ తత్ త్వం అసి అని గురువు బోధ చేస్తున్నాడు. అది నువ్వై ఉన్నావు అని చెప్తున్నాడు ఇక్కడ. అది నువ్వై ఉన్నావు అంటే సహజంగా నువ్వై ఉన్నావు తెలుసుకో అని చెప్పడం దాని యొక్క బోధలు ఉన్న పరమార్థం. గురువు చెప్పినప్పుడు నువ్వు అంటాడు, మనం మాట్లాడేటప్పుడు నేను అనాలి, అంతే కదండి. త్వం అంటే జీవుని తెలియజేస్తుంది, తత్ అనేది బ్రహ్మమును తెలియజేస్తుంది, తత్వమసి అనేది విచారణతో రెండింటికి ఉన్న ఐక్యాన్ని తెలియజేస్తుంది. జీవ బ్రహ్మైక్యాన్ని చెప్పే వాక్యం తత్వమసి. ఇది గురువు తత్వమసి బోధ చేసిన తర్వాత గురువు చెప్పిన పద్ధతిలో ఆ శ్రవణం చేసిన జ్ఞానాన్ని బాగా మననం చేయాలి. ఎందుకంటే ఇంద్రియాలతో పట్టుకునే వస్తువు అర్థమైనంత తేలిగ్గా, పట్టుబడ్డంత తేలిగ్గా ఇంద్రియాతీతమైన సత్యం పట్టుబడ్డం కష్టం. అందుకు ఏం చేయవలసింది అంటే మననం చేయవలసింది. ఆ శ్రవణం చేసింది మననం చేస్తూ ఇంద్రియాదులు కానీ ఇంద్రియాదులకి కనిపిస్తున్న ప్రపంచం కానీ సత్యం కాదు, ఏది ఉండడం వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయో అది మాత్రమే ఉన్నది, అది నా యొక్క స్వరూపం అనేది నిరంతరం మననంగా నిర్ధారణ కావాలి. అప్పుడు అది సాక్షాత్తుగా అనుభవానికి వస్తుంది. అందుకే తత్త్వం అసి అని గురువు చెప్పినటువంటి మాటని శోధనగా సాధనగా మననం చేసుకోవాల్సింది ఇక్కడ. అయితే బ్రహ్మమును కొన్ని కొన్ని లక్షణాలు ఉన్నాయి, జీవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఈ రెండు ఒకటి ఎలా అవుతుందండి? ఇది ప్రశ్న. తత్వమసి అని గురువు చెప్పాడు నిజమే, అది నువ్వై ఉన్నావని, కానీ నేనే బ్రహ్మమునండి అని బయలుదేరిపోయామంటే సరిపోతుందా అంటే అసలు బ్రహ్మమునుకున్న లక్షణాలు ఏమిటి అనేది అర్థం చేసుకుని నేను నన్ను ఏమనుకుంటున్నానో తెలుసుకోవాలి. నేను దేహాన్ని, అయితే దేహం బ్రహ్మము కాదు. నేను మంచి ఆలోచనాపరుణ్ణి, ఆలోచన చేసే బుద్ధి కూడా బ్రహ్మము కాదు. అలాగే ఇంద్రియాలు, ప్రాణములు ఇవన్నీ నేను అనుకుంటున్నావు కదా, ఇవేవి నీ అసలు స్వరూపం కాదు. ఇవన్నీ దేనివల్ల ప్రకాశిస్తున్నాయో అది ఉన్నది, అది నీ యొక్క అసలు స్వరూపము. ఆ ప్రకాశాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ భాషిస్తున్నాయి, కానీ భాషిస్తున్న వాటితో నీ మమైకం లేదా తాదాత్మ్యం విడిచిపెట్టి దేనివల్ల ఇవి ప్రకాశిస్తున్నాయో దానితో ఉన్న సహజ బంధాన్ని గ్రహించు అన్నాడు ఇక్కడ. అదే తత్వమసి వాక్య శోధన. ఉదాహరణకి పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, నేను అల్పజ్ఞుణ్ణి, అల్పశక్తిమంతుణ్ణి, పైగా నాకు సర్వవ్యాపకత్వం లేదు, అప్పుడు నేను ఆయన ఒకలా ఎలా అవుతాం? ఇది పెద్ద ప్రశ్న వస్తుంది. అంతే కదండి, నేను ఇక్కడున్నానంటే మరో ఊర్లో లేను, భగవంతుడా సర్వవ్యాపకుడు, కానీ నేను ఆయన ఎలా అవుతాం? ఆయన సర్వజ్ఞుడు, నా సర్వజ్ఞత లేదు, అల్పజ్ఞుణ్ణి. ఆయన సర్వశక్తిమంతుడు, నేను అల్పశక్తిమంతుణ్ణి, మరి నేను ఆయన ఒకటి ఎలా అవుతాం అని అంటే దా కూర్చో అని చెప్తున్నారు గురుగారు ఇక్కడ. అల్పజ్ఞత
సర్వజ్ఞత అని రెండు లక్షణాలు ఉన్నాయి కదా, సర్వజ్ఞుడు అల్పజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అల్పశక్తిమంతుడు. ఇందులో నువ్వేం చేయాలంటే ఆ సర్వ అల్ప తీసేయి, ఏం మిగిలిందో చెప్పు అన్నాడు. చెప్పండి, అల్పజ్ఞ సర్వజ్ఞ, సర్వ అల్ప తీసేస్తే ఏం మిగిలిందండి? జ్ఞ. అంటే రెండిట్లో కామన్గా ఉన్నదేంటి? జ్ఞ. జ్ఞ అంటే చైతన్యం. అక్కడ ఆయన సర్వ చైతన్య సంపన్నుడైతే ఆ సర్వజ్ఞానం ఆయన దగ్గర ఉంటే నీకు అల్పజ్ఞానం ఉంది, కానీ ఇక్కడ అక్కడ ఉన్న జ్ఞానమేగా. ఈ అల్పము సర్వం అనేది దేనివల్ల ఏర్పడింది? అలాగే సర్వశక్తిమంతుడు అల్పశక్తిమంతుడులో సర్వ అల్ప తీసే శక్తిమంతుడు మిగిలింది ఇక్కడ. అంటే అల్ప సర్వ అనేది ఉపాధి భేదం బట్టి ఏర్పడింది. ఉపాధితో కలిపి చూస్తున్నావు కనుక నువ్వు అల్పజ్ఞుడు సర్వజ్ఞుడు అంటున్నావు. ఈ అల్ప సర్వ తీసేస్తే జ్ఞా అనేది రెండింటి చోట్ల ఉన్నది. ఇది ఎలాంటిది అంటే, ఏమంటే కిటికీలోంచి వస్తున్న సూర్యకాంతి చాలా చిన్నది, బయట సూర్యకాంతి చాలా పెద్దది అని ఒకటి అన్నట్ట. అంటే చిన్న సూర్యకాంతి ఒకటి, పెద్ద సూర్యకాంతి ఒకటి, రెండు ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? మీరు ఆ గదిలోకి వెళ్ళి చూస్తే చూపించొచ్చు, ఇదిగో సూర్యుడు ఎక్కడున్నాడంటే ఒక ఆవిడంది మా కిటికీలో అన్నాడు. అంటే వాడు ఎప్పుడు బయటికి రాలేదు, కిటికీలోనే చూస్తుంది. కానీ సూర్యుడు ఎక్కడున్నాడంటే మా ఇంట్లో ఒక 3 అడుగులు 4 అడుగులు ఉన్నటువంటి ఆ కిటికీలో సూర్యుడు ఉన్నాడండి అని ఆవిడ సిద్ధాంత గ్రంథం కూడా రాయొచ్చు. అయితే ఆవిడ బయటికి పిలిచి, లేదమ్మా బయట చూడు సూర్యుడు ఉన్నాడు అని అంటే, అయితే ఒప్పుకుంటానండి బయట ఒక సూర్యుడు, నా కిటికీలో 2వ సూర్యుడు ఉన్నాడు అని వాదించింది. దాన్ని మీరు ఎలా కన్విన్స్ చేస్తారో చెప్పండి. మహాకష్టం ఆవిడని కన్విన్స్ చేయడం. బయట చూపిస్తూ ఉంటే చూపిస్తుంది, అక్కడున్నాడా రా ఇక్కడికి రా చూపిస్తాను. కనుక నేను మొట్టమొదటి నా కిటికీలోనే సూర్యుడు ఉన్నాడు అనుకున్నాను, కానీ బయట మరో సూర్యుడు ఉన్నాడు అనమాట అన్నది ఆవిడ. ఇంకా చెప్పేవాడు వాడు గింజుకోవాలి కానీ ఆ మారదు, ఆ స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉంది. ఏమని, నా కిటికీలో ఒక సూర్యుడు, బయట ఒక సూర్యుడు, ఇద్దరున్నారండి. అప్పుడు నువ్వు నీ కిటికీలో ఉన్న సూర్యుడు పరిమితి ఉంది, బయట సూర్యుడికి అపరిమితుడు, కనుక ఇద్దరు సూర్యులు ఉన్నారు కదా అల్ప సర్వ అని. కాదు నాయన బాబు, కిటికీ అనబడి ఉపాధి భేదం వల్ల అనంతమైన సూర్యకాంతి పరిమితిగా నువ్వు గ్రహించగలుగుతున్నావు. ఆ ఉపాధి భేదం తీసేస్తే ఉన్నది ఒకటే సూర్యకాంతిని గ్రహిస్తున్నావు, అంతే కదా, ఉన్నది ఒకటే సూర్యకాంతి. కానీ రెండును కనబడడానికి కారణం ఏమిటి? కిటికీ అనకు ఉపాధి. కానీ కిటికీ అనబడి ఉపాధిలో ఒక సూర్యుడు, బయట ఒక సూర్యుడు ఉన్నట్లు భ్రాంతి కిటికీ అనబడి ఉపాధి వల్ల ఏర్పడింది. కానీ రెండు కాంతులు ఉన్నాయా? ఒకటే కదా. బయట అనంతమై ఉన్న సూర్యకాంతికి కిటికీలోంచి ప్రసరిస్తున్న సూర్యకాంతి కానీ భేదం ఉందా చెప్పండి అమ్మా పిల్లలు? లేదు కదా. కానీ కిటికీని ఉపాధి బట్టి అలా ఏర్పాటు చేస్తున్నావు. కనుక అల్పజ్ఞత అల్పశక్తి అనేటువంటిది నీ ఉపాధి యొక్క లక్షణము. ఉపాధి లక్షణం వల్ల ఉపాధిలో ఉన్న చైతన్యం జీవుడని, ఉపాధికి అతీతమే సర్వవ్యాపకమే సర్వశక్తివంతమైన వాడు ఈశ్వరుడిని అనుకుంటున్నావు. కానీ ఉపాధి భేదాన్ని పరిత్యజించి జ్ఞానం అనే దృష్టితో, కాంతి అనబడే దృష్టితో నువ్వు చూడగలిగితే, కిటికీ దృష్టిని విడిచిపెట్టి కాంతి అనే దృష్టితో గ్రహించగలిగితే ఉన్నది ఒకటే కాంతిని ఎలా తెలుసుకోగలుగుతున్నావో, జ్ఞా శక్తి అనేటువంటి లక్షణాన్ని పరిశీలిస్తే అది ఇక్కడ అక్కడ ఉన్నది ఒకటే అని గ్రహించగలవు. కానీ ఉపాధి భేదాన్ని విడిచిపెట్టి కేవలం చైతన్యం అనే దృష్టితో చూస్తే ఏకత్వము. అది ఏకత్వం అంటే అది తత్వం అసి అనే మాట అప్పుడు తెలుస్తున్నది. కనుక త్వం అనబడే జీవుడు, నేను శరీరాన్ని, నేను బుద్ధిని, నేను ప్రాణమని అంటూ అనాత్మలతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి ఆ నేననే స్ఫురణ దేనివల్ల వస్తుందో ఆ పరమాత్మతో తాదాత్మ్యం పొందగలిగితే అతడు సర్వవ్యాపకమైన ఏకత్వమే తానని తెలుసుకోగలుగుతాడు. అదే చింతన చేస్తూ దానితోనే ఏకమై అదే మిగులుతాడు. ఇదే కైవల్యం అంటే అది తత్ త్వం అసి అనేవాట ఇది దీన్ని తెలియజేస్తుంది. కానీ త్వంపద శోధన అంటే ఇది. ఉపాధులతో తాదాత్మ్యం కలిగి అల్పుడను, నేను జీవుడను, దేహబద్ధుడును అనేటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టడమే త్వంపద శోధన. ఆ శోధన చేసి అందులో ఉన్న సద్రూపమై చిద్రూపమై సదాత్మక స్ఫురణం ఏదుందో అదే నా యొక్క అసలు స్వరూపము. ఏదైతే తత్ తత్ అంటూ పరోక్ష విషయం అనుకుంటున్నానో అది నాకు ఇప్పుడు అపరోక్షమయ్యింది అని తెలుసుకోవడం అసి అని మాటలో ఉంది. గురువు దాన్ని బోధించాడు. ఆ తత్వమసి అనే వేద వచస్సుతో ఆశ్రితులకు బోధిస్తాడు గురువు. ఆశ్రితులు అంటే ముక్తి కావాలని ముముక్షుత్వంతో ఏకాగ్ర చిత్తంతో గురువుని సర్వాత్మనా శరణి వేడినటువంటి ఆశ్రయ లక్షణం కలిగిన శిష్యులు మాత్రమే దీన్ని గురువు ద్వారా గ్రహించగలరు. అలా గ్రహించిన వారు ఆ తత్వ నేనని సాక్షాత్కారాన్ని పొందగలరు, అంటే అనుభూతిని పొందగలరు. అలా పొందినప్పుడు ఏ పరమాత్మ నేనని తెలుసుకోగలుగుతున్నారో ఆ పరమాత్మ స్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కారము. ఇది శ్లోకం యొక్క భావం. ఇది గురువు చెప్పినప్పుడు తత్వమసి అంటాడు. కానీ మనం తత్వమసి తత్వమసి అనుకుంటూ జపం చేయడం కాదు,
అని చెప్పింది. దాన్ని విచారణ చేయాలి. తత్ అంటే ఏంటి, తొమ్మంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ శోధన ప్రారంభించాలి. అలా చెయ్యగా చెయ్యగా మనకు అనుభవం కలుగుతుంది. శరీరంతో కలిపి నేను తెల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను మగవాణ్ణి, నేను స్త్రీని, నేను పొడగరిని, నేను పొట్టివాణ్ణి అని మన శరీరపరంగా చెప్తున్నాం. అలాగే నేను మూర్ఖుణ్ణి, నేను తెలివైన వాణ్ణి, ఇవన్నీ కూడా బుద్ధిపరంగా చెప్తున్నాం. కానీ నిజానికి ఉపాధులతో కలిపి చెప్తున్నావు. నేనుని వీటికి అతీతంగా చూడటం మొదలుపెట్టి ఆ నేనేమిటంటే బ్రహ్మమని అని తెలిసాక నీ నుంచి ఒక అనుభవం వ్యక్తమవుతుంది. గురువు చెప్పినప్పుడు తత్వం అసి అన్నాడు. నీకు అనుభవం వచ్చాక నువ్వు తత్వమసి అనవు, అహం బ్రహ్మాస్మి అంటావు ఇక్కడ. అది రెండవ మహావాక్యం అహం బ్రహ్మాస్మి. కనుక తత్వమసి ఉపదేశ వాక్యం, అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యం అంటారు ఇక్కడ. ఇది అనుభవ వాక్యం, అది మన అనుభవానికి రావాలి. అది గురువు తత్వమసి అని ఉపదేశించిన తర్వాత దాన్ని నువ్వు సాధన చెయ్యగా అనుభవ వాక్యంగా అహం బ్రహ్మాస్మిని ఎరుక ఏర్పడుతుంది. ఆ ఎరుకయే యత్ సాక్షాత్కరు, ఇక్కడ చెప్పినది యత్ సాక్షాత్కరణాత్. ఆ ఎరుక నీకు సిద్ధించిందా, భవేత్ నా పునరావృత్తిర్భవాంభో నిదవు. ఏకత్వం అనుభవానికి వచ్చాక మరి అనేకత్వం ఉంటుందా? అనేకత్వం అంటే దేహాదులు, ఏకత్వం అంటే బ్రహ్మము. ఏకత్వం కేవలం బ్రహ్మము వద్ద మాత్రమే ఉన్నది, ఉపాధుల్లో అనేకత్వం ఉంటుంది. ఇది తెలియక అంతా ఒకటేనండి, అంతా ఒకటేనండి అంటూ ఉంటాం. అంతా ఒకటే అనేది ఆత్మ అనే విషయంలో అంతా ఒకటే, కానీ శరీరాది విషయాల్లో అంతా ఒకటే కాదు. అంతా ఒకటైతే వాడికి తలనొప్పి వస్తే మనకు రావాలి, రావట్లేదుగా. కానీ అంతా ఒకటే అన్నప్పుడు వాడి తలనొప్పి మనకు రావట్లేదు, వాడి అజ్ఞానం మనకు రావట్లేదు, వాడి పాపం వాడు మనకు రావట్లేదు. ఎవడి పాపం వాడిదే, ఎవడి పుణ్యం వాడిదే. ఈ పాపము పుణ్యము అదేవిధంగా రోగములు ఇవన్నీ ఉపాధి లక్షణాలు. కానీ చైతన్యం యొక్క లక్షణం అది కాదు. చైతన్యం యొక్క లక్షణం ఒక్కటే, సత్ స్ఫురత్త, సత్ చిత్ ఈ రెండే చైతన్య లక్షణములు. అది నేను తెలిసే కదా అంతటా సర్వసామాన్యంగా వ్యాపించింది. సామాన్యముగా అంతటా వ్యాపించున్నది సచ్చిద్రూపుడైన భగవంతుడు, అది వ్యాపకత్వం. అందుకని అంతా ఒకటేనండి అనే మాట ఆడేవాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంతా ఒకటైన సచ్చిత్ అనే లక్షణానికే తప్ప ఉపాధులకి కాదు. ఇది తెలుసుకోవాల్సినది. ఉపాధులు ఏ ఉపాధి, ఆ ఉపాధే. అసి సచ్చిత్ నేను అని తెలుసుకున్నటువంటి వాడు ఏకత్వాన్ని తెలుసుకుంటున్నాడు. దేహాదులు నేననుకునేవాడు అనేకత్వంతో భ్రాంతిలో పడతాడు. దేహమే అనేకంతో కూడి ఉంది, అనేక రకాల అవయవాలతో. కానీ అనేకత్వం నేననే భ్రాంతి ఉన్నంతకాలం అనేకత్వం తప్పదు. ఏకత్వమే నేనని ఎరుక కలిగి అది అనుభవానికి సిద్ధించినప్పుడు మరి అనేక రకములైనటువంటి దేహాదులు రావు, జన్మలు లేవు. కానీ ఏకత్వం, ఈ మాటనే గీతలో పరమాత్మ ఏకత్వం అనుపశ్యతి అన్నాడు ఇక్కడ. ఆ ఏకత్వాన్ని ఎవడైతే అనుపశ్యతి నిరంతరం అనుభవానికి తెచ్చుకుంటాడో అటువంటి వాడు నా పునరావర్తంతే, వాడు మరి తిరిగి రాడు, వాడికి జన్మల్లు. కానీ మోక్షం అంటే జన్మరాహిత్యమే అయితే మోక్షం అనగా నేను బ్రహ్మమనే ఎరుక అనుభవపూర్వకంగా గ్రహించడము అని చెప్తూ ఆ బ్రహ్మమే గురువై మనకి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఎవరికి, ఆశ్రితులుగాను ఉపదేశించాడు. ఎవరు ఆశ్రితులు అంటే సనక సనందనాదులు, వశిష్ఠాదులు అందరూ దక్షిణామూర్తి వల్లనే ఈ జ్ఞానాన్ని పొందగలిగారు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రాల్లో ఒక స్తోత్రంలో ఒక మాట ఉన్నది, అది శంకర భగవత్పాల్ వారు రచించినదే. శ్రీకాంత ద్రుహిణోపమన్యు తపన స్కందేంద్ర నంద్యాదయ ప్రాచీనా గురవోపి యస్య కరుణాలేశాద్గతా గౌరవం తం సర్వాది గురుం మనోజ్ఞ వపుషం మందస్మితాలంకృతం చిన్ముద్రాంచిత ముగ్ధపాణి నలినం చిత్తే శివం కుర్మహే. దీని భావం ఏంటంటే బ్రహ్మాది దేవతలు అదేవిధంగా ఉపమన్యువు మొదలైన మహర్షులు వీరందరూ ఎవరి యొక్క దయాలేశము చేత జ్ఞానులయ్యారో అటువంటి మందహాసవదనంతో శోభిల్లుతున్న సదాశివ స్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కారము అని దీని యొక్క భావం. ఈ జ్ఞానాన్ని బోధించినవాడు దక్షిణామూర్తి. అందుకే దక్షిణామూర్తి ఉపాసన ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుంది ఇక్కడ. అది ఇవ్వడానికే ఈయన వచ్చాడు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అని మనం లలితా శాస్త్రం వల్ల చదువుకుంటున్నాం. ఆ దక్షిణామూర్తి రూపముగా ఆ భగవంతుడు ప్రకటింపబడి అనుగ్రహించాడు. ఎవరికి, ఆశ్రితాన్ అని. గురువులకే గురువు ఆయన. ఆయన నుంచి వచ్చిన గురు పరంపరే మనదాకా జ్ఞానం చెప్పిన గురువు కూడా. అందుకే మొదటి గురువు సదాశివ సమారంభం అంటున్నాం. అంటే దక్షిణామూర్తి ఆది గురువు, ఆయన నుంచి జ్ఞానం పొందినవాడు బ్రహ్మదేవుడు, ఆయన నుంచి పొందినటువంటి వాడు వశిష్ఠ మహర్షి, ఆయన యొక్క పుత్రుడు శిష్యుడు శక్తి మహర్షి, ఆయన పుత్రుడు శిష్యుడు పరాశరుడు, పరాశరుని శిష్యుడు వ్యాసుడు, వ్యాసుని శిష్యుడు సుఖయోగింద్రుడు, సుఖయోగింద్రుని శిష్యుడు గౌడ భగవత్పాదుల వారు, గౌడ భగవత్పాదుని శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు, ఆయన శిష్యులు ఆదిశంకర భగవత్పాదుల వారు. కనుక తమ్ సర్వాది గురుం అంటే ఆయన. అందుకే యో బోధయత్యాశ్రిత అన్నప్పుడు దక్షిణామూర్తిని ఆది గురువుగా మనం ఇక్కడ నమస్కరించుకుని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. విశేషమైన ఈ శ్లోకం చతుర్థ శ్లోకం. దీనికి స్వప్రకాశ ప్రకరణం అని పేరు పెట్టుకోవచ్చు. ఈ శ్లోకంలో చెప్పిన అంశాన్ని స్వప్రకాశ ప్రకరణం. భగవంతుడు లేదా ఆత్మ స్వయం ప్రకాశం,
ఇది ఒకటి తెలుసుకోవాలి. స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఇల్యూమినేషన్. స్వయం ప్రకాశం, పరప్రకాశం రెండు విషయములు ఉంటాయి. అంటే అవతల దాని వెలుగు వల్ల ప్రకాశించేది పరప్రకాశం, తనంత తాను ప్రకాశించేది స్వయం ప్రకాశం. ఇప్పుడు దేహం స్వయం ప్రకాశమా పరప్రకాశమా మీరే చెప్పగలరు, చెప్పండి. దేహం తనంత తాను ప్రకాశించట్లేదు, ఆ బుద్ధి వల్ల ప్రకాశిస్తుంది అనుకుంటారు. గట్టిగా ఆలోచిస్తే బుద్ధి కూడా తనంత తాను ప్రకాశించదు. తనంత తాను ప్రకాశించలేని దేహేంద్రియాదుల్ని ప్రకాశింపజేస్తున్నది ఏదో తెలుసుకో. దాన్ని ఇంకేది ప్రకాశింపజేయలేదు, అది అన్నిటి ప్రకాశింపజేయగలదు. ఆ స్వయం ప్రకాశ వస్తువు ఏదుందో దాని గురించి ఎలా తెలుసుకోవడం అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక రమ్యమైన ఉపమానాన్ని ఇందులో చూపిస్తున్నారు. ప్రతి శ్లోకంలో ఉపమానాలండి. ఉపమానాలు అందం చాలా గొప్ప విషయం. కొంతమందికి ఉపన్యాసం అర్థం కాకపోయినా ఉపమానాలు అర్థమవుతుంటాయి. ఇక్కడ ఒక ఆయన అన్నాడు, ఏమంటే భగవద్గీత ఉపన్యాసాలకు అలా వెళుతున్నారే ఏమర్థమైందంటే అందరూ వేదాంతం ఎలా ఉన్నా మధ్య మధ్యలో చెప్పే ఉదాహరణగా చెప్పే కథలు ఉన్నాయండి బలి ఉన్నాయండి అన్నాడు. పోనీ కనీసం దానికైనా వెళ్ళి కూర్చుంటున్నాడు, ఎప్పటికైనా అర్థం తెలుస్తుంది. ఉపమానం ఎంత చక్కగా చెప్తున్నారంటే అందుకే శంకరులు మించిన కవిలేరన్నారండి. గొప్ప కవి శంకర భగవత్పాల్ వారు. అయితే కవిని మించిన తాత్వికుడు గనక ఆయనకు పోయిట్ కంటే ఫిలాసఫర్గానే పేరు దక్కింది ఇక్కడ. కానీ ఆయన పొయిట్రీ అంతా ఫిలాసఫీ, నథింగ్ బట్ ఫిలాసఫీ. తాత్వికతో కూడిన కవిత్వం ఇచ్చిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాల్ వారు. కానీ కవిత్వంలో కాళిదాసాదులకు ఏమీ తీసిపోడు, ఆయన ఇంకా పైమెట్లోనే ఉంటాడు. ఎంత చక్కటి కవిత్వంతో తత్వాన్ని ఇస్తున్నాడో మహానుభావుడు ఇక్కడ. నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం, రమ్యమైన ఉపమానం చూపించాడు. ఒక దీపం వెలుగుతూ ఉంటే దాని మీద అనేక రంధ్రాలు ఉన్న ఒక కుండని బోర్లించట. అనేక రంధ్రాలు ఉన్నాయి కుండకి. పైగా కుండ చేసిన కళాకారుడు చాలా గొప్ప కళాకారుడై ఒక రంధ్రాన్ని పద్మాకారంలో, ఒక రంధ్రాన్ని ఒక వజ్రాకారంలో, ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క ఆకారంలో రంధ్రాలు చేశాడు. ఇప్పుడు ఆ దీపం మీద బోర్లించారు. ఆ దీపం యొక్క వెలుగు అన్ని రంధ్రాల్లోంచి వస్తుంది ఇక్కడ. అప్పుడు అన్ని రంధ్రాల నుంచి వస్తున్నాయి కనుక అన్ని వెలుగులు ఉన్నాయి కదా. ఎంత చక్కగా ఉన్నారండి పిల్లలు, చెప్పండి. అన్ని వెలుగులు ఉన్నాయా, మరి కనబడుతున్నాయిగా. ఒక్కొక్క రంధ్రంలోంచి ఒక్కొక్క వెలుగు కనబడుతుంది. అంతేకాదు ఇంకా ఉబుసుపోనివాడు తీరిగ్గా ఉన్నవాడు కూర్చొని ఈ వెలుగు పద్మాకారములో ఉన్నది, ఈ వెలుగు వజ్రాకారములో ఉన్నది, ఈ వెలుగు చతురస్రాకారములో ఉంది అంటూ మంచి కవిత్వం కూడా రాస్తున్నాడు రిపోర్ట్ అంతా కూడా. అంటే వెలుగు ఏ ఆకారంలో ఉంది, పద్మాకారంలో ఉంది. వెలుగుందా పద్మాకారంలో, పద్మాకారంలో ఉన్నదేది, రంధ్రం పద్మాకారంలో ఉంది, వెలుగు పద్మాకారంలో లేదు. కానీ రంధ్రం పద్మాకారంలో ఉండడం చేత అందులో ఉంచిన వెలుగు కూడా పద్మాకారంలో భావిస్తున్నాం మనం ఇక్కడ. పైగా ఒకే వెలుగు ఇన్ని రంధ్రాల వల్ల అనేక వెలుగులుగా కనబడుతుంది. అంతేకాదు ఇవి వాటి ద్వారా ఆ వెలుగు కనబడమే కాకుండా అందులోంచి వచ్చిన వెలుగు చుట్టూ ఉన్నదాన్ని కూడా చూపిస్తుంది మొత్తం. ఆ చుట్టూ ఉన్న ఇల్లో గోడో ఏదుంటే దాన్ని కూడా చూపిస్తుంది. చూసారా, ఒక్క వెలుగు ఇన్ని రంధ్రాల ద్వారా బయటకు వచ్చి అన్నిటిని చూపిస్తుంది. కనుక ఇప్పుడు మీరు మరొక సిద్ధాంతానికి కూడా రావచ్చు, గోడల మీద వెలుగు, కుండ మీద రంధ్రాల్లో వెలుగు అని అంటావా. రెండు వెలుగులు ఉన్నాయి అక్కడ, గోడ మీద ఒక వెలుగు, రంధ్రాల్లో ఒక వెలుగు లేదు. పోనీ రంధ్రాలు అన్ని వెలుగులు కావు, ఎన్ని వెలుగులు ఉన్నాయి ఇక్కడ. ఒకటే వెలుగుంది, ఒకే దీపం ఉంది, ఒకటే వెలుగుంది. కానీ అనేకములైనటువంటి రంధ్రముల ద్వారా రాగానే అనేకముల్లా కనబడుతున్నాయి. ఇందులో పద్మాకారపు వెలుగులోను, వజ్ర ఆకారపు వెలుగులోను, చతురస్రాకారపు వెలుగులోను, అంటే మూడు రంధ్రాల్లోని విడవకుండా ప్రసరిస్తున్నది ఒక్క వెలుగే కదా. ఇది ఆలోచించు. అదేవిధంగా జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే, అలాంటి ఒక ఘటన లాంటిది అయ్యా ఈ శరీరం అన్నాడు, కుండ లాంటిది. దీనికి రంధ్రాలు ఉన్నాయి తెలుసు కదా, ప్రతి వాళ్ళు చెప్తారు నవరంధ్రాలని. కానీ ప్రధానంగా మనకి జ్ఞానేంద్రియాలే ప్రధానం. ఈ జ్ఞానేంద్రియాల గురించి ఆలోచిద్దాం. చిక్కంతా వాటితోనేనండి. పాపం కర్మేంద్రియాలు ఏమున్నాయి, పాపం వెళ్ళమంటే వెళ్తే రమ్మంటే వస్తాయి. పట్టుకునేదంతా ఈ జ్ఞానేంద్రియాలే కదా. ఈ ప్రపంచం వైపు చూడడం కానీ తెలుసుకోవడం కానీ జ్ఞానేంద్రియముల యొక్క లక్షణమే. అందుకే మనకి ఉపనిషత్తుల్లో కూడా సప్తేంద్రియములు అనే మాట కనబడుతున్నది. ఇక్కడ మంత్ర ప్రమాణంలో సప్త ప్రాణాహ ప్రభవంతి తస్మాత్ అనే మంత్రం ఉంది ఇక్కడ. సప్త ప్రాణాహ, సప్త ప్రాణాహ అంటే రెండు కళ్ళు, రెండు చెవులు,
రెండు నాసికా రంధ్రాలు, ఒక నోరు, ఎన్నయ్యాయి? ఏడు. ఇవి ప్రధానం. ఇంకా మిగిలిన చేతులు, వాటిల్లోంచి కూడా ఇవి కూడా ఇంద్రియాలని చెప్పినప్పటికీ కూడా ప్రధాన జ్ఞానేంద్రియములు మనం చెప్పుకుంటున్నాం. వీటి ద్వారా మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. అయితే వీటిగా చూసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించమంటున్నాడు ఇక్కడ. కన్ననే రంధ్రం ద్వారా ఒక వస్తువును చూస్తున్నాం, చెవి అనే రంధ్రం ద్వారా ఒక శబ్దాన్ని వింటున్నాం. ఎలాగైతే వజ్రాకారపు కాంతి లేదా పద్మాకారపు కాంతి అంటున్నావో, దర్శన రూపమైన ఒక శక్తి, శ్రవణ రూపమైన ఒక శక్తి, రెండు శక్తులు ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఎదు చూసినా వెలుగే, ఇక్కడ ఎదు చూసిన శక్తే. ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి వస్తుంది, ఆయా ఇంద్రియాలను అనుసరించి ఒక్కొక్క శక్తి వ్యక్తమవుతుంది. ఇక్కడ మనం చేస్తున్నది ఒక మాట ఉంది, నేను చూశానండి, నేను విన్నానండి, నేను అన్నానండి, నేను తిన్నానండి, ఇన్ని వస్తున్నాయా లేదా, ఇన్ని క్రియలు. ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే, చూశాను అని దేనివల్ల అంటున్నావు, విన్నానని దేనివల్ల అంటున్నావు, ఈ రెండు వేరు వేరు అవునా కాదా చెప్పండి. ఇక్కడ విన్నాననే చెవి, చూశాననే కన్ను, రెండు వేరు వేరు అవునా కాదా? కానీ నేను చూశాను, నేను విన్నాను అనే దానిలో విన్నాను చూశాననేది మారింది, క్రియ మారింది, ఇంద్రియము మారింది. కానీ మారకుండా ఉన్న శబ్దం ఏది? ఈ నేను చూడు ఇక్కడ. ఆ నేను అనేటువంటిది కంటి నుంచి వెళ్ళేటప్పుడు చూశానంటుంది, చెవిలోంచి చెరువుడు విన్నానంటుంది. ఇక్కడ ఆ నేననే ఒకనొక చైతన్యము, స్ఫురత్త, అది సత్తా, అది ఎక్కడి నుంచి వచ్చింది? కన్నుదే అయితే మళ్ళీ విన్నాను దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అది ఎలా కంటిన్యూ అయింది? కనుక నేననే చైతన్యము కంటిది కాదు, చెవిది కాదు. కంటి ద్వారా, చెవి ద్వారా ఆ శక్తి కనెక్ట్ అయినప్పుడు దాని ద్వారా ప్రపంచాన్ని చూసుకుని అంటుంది. కనుక ఈ కన్ను మొదలైన ఇంద్రియముల ద్వారా ఆఖరికి బయటకు కనబడే దేహేంద్రియములేమి కాదు, లోపల మరో ఇంద్రియం ఉంది. ఏంటండి అది? దాన్ని ఒక మాట అంటారు, అంతఃకరణం. మీరు వినుంటారు ఈ మాట, అంతఃకరణం. అంతఃకరణం అంటే ఇన్నర్ ఆర్గన్ అనమాట. అక్కడ లోపల ఉన్నటువంటి ఇంద్రియం అంతఃకరణం, బయట ఉన్నది బహిర్కరణముళ్ళు. దీనికి బహువచనం, దానికి ఒకటే. అది కూడా ఒక్కటే బోల్డ్ పనులు చేస్తుంది, దానికి ఎందుకు ఇంకా బహు. అందుకే మనస్సు అనబడేది ఒకటేనండి అంతఃకరణం. అది పని బట్టి దాని బుద్ధి అని, చిత్తమని, అహంకారం అని, ఒకే అంతఃకరణం యొక్క నాలుగు పనులు బట్టి నాలుగు పేర్లు చెప్తున్నావు. కానీ చిత్తం అని ఒక చోట అనొచ్చు, అహంకారం అని మరొక చోట అనొచ్చు, బుద్ధి అనొచ్చు, ఎన్నప్పటికీ అంతఃకరణం యొక్క పనే అది. కానీ లోపల ఉన్నది అంతఃకరణం, బయట ఉన్న బహిర్కరణములు. ఇప్పుడు అంతఃకరణ చైతన్యమే బహిర్కరణముల ద్వారా వస్తోందా? ఇది ప్రశ్న వేయండి, తెలుసుకోండి. ఇక్కడ అంతఃకరణం అంటే బయటకు కనబట్టలేదు కదా, లోపలుంది. మనస్సు, బుద్ధి, ప్రాణము ఇవన్నీ లోపల ఉన్నవి, బయట లేవు, కనబడవే. కానీ కనబడదు గనక లేదని ఎవడైనా అనగలడా? ఇక్కడ ఇన్న ఇంతమందిని అడుగుతున్నాం, మనస్సు కనబడదు, ప్రాణం కనబడదు, కనబడింది లేదని కదా నీ సిద్ధాంతం, కనుక అవి రెండూ లేదన్నాడు. అంటే బుద్ధి కనబడదు గనక బుద్ధి లేదు. ఇది బాగుందండి, బుద్ధిని వాడు ఎవడని ఒప్పుకుంటాడన్నమాట. కనుక బుద్ధి ఉంది, అంతఃకరణం ఉంది అని ఒప్పుకుంటున్నాం. అంటే ఇంద్రియముగా అది నీకు కనబడకపోయినా అది ఒక అనుభవంగా నీకు తెలుస్తుంది కనుక ఒప్పుకుంటున్నావు. ఇక్కడ అరే బుద్ధిని ఒప్పుకుంటూనే బుద్ధిని చూపించలేని వాడివి, బుద్ధికి కూడా వెలుగునిచ్చే భగవంతుని ఎక్కడ చూపించగలవు? కానీ బుద్ధి కనబడలేదని ఎలా ఒప్పుకోలేవో, లేదని భగవంతుని కూడా అలా ఒప్పుకోకూడదు, లేడని ఒప్పుకోకూడదు, ఉన్నాడని ఒప్పుకోవాలి. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. కనుక ఇప్పుడు మనం గమనించవలసినది, కంటి నుండి చెవి నుండి చూసేది మనస్సా? జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వార, ఆదికరణములు అంటే భగవత్పాద వారి ఉద్దేశంలో బాహ్యేంద్రియములే కాకుండా అంతరింద్రియమైన అంతఃకరణం కూడా అని ఉద్దేశం. అది కూడా ఇంద్రియమే. మనశ్షష్ఠానింద్రియాని అనలేదు మహానుభావుడు ఇక్కడ గీతలో? ఆరు ఇంద్రియం అన్నాడు. అంటే పంచ జ్ఞానేంద్రియములు కాకుండా ఆరు ఇంద్రియంగా మనస్సును చూపించారు. కనుక మనస్సు కూడా ఇంద్రియమే, అది కూడా ఇంద్రియమే. అలాగే కంటి నుంచి చెవి నుంచి ప్రసరిస్తున్నది మనస్సు యొక్క చైతన్యం అనుకోకూడదు. కంటిని చెవిని ఏది ప్రకాశింపజేస్తుందో అది మనస్సును కూడా అదే ప్రకాశింపజేస్తుంది, అది కూడా ఇంద్రియమే. ఇది ఎలాంటిదంటే చిన్న తేడా తెలుసుకోవాలండి. మరొక ఉదాహరణలోకి వెళదాం. ఒక అద్దం మీద సూర్యకాంతి పడి గోడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది అనుకుందాం. ఒక అద్దం మీద సూర్యకాంతి పడి గోడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఉపమానం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు గోడ మీద సూర్యకాంతి పడడం కాకుండా అద్దం మీద పడి దాని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ తేడా ఎక్కడుందంటే, ఇప్పుడు మూడు సూర్యకాంతులు వచ్చేసాయి, ఆకాశంలో ఒకటి, అద్దంలో ఒకటి, గోడ మీద ఒకటి కదా. ఒక తెలివైన వాళ్ళు బయలుదేరారు లోపలికి. తెలివైన వాళ్ళు అంటే తెలివి ఉంది అనుకునేవాళ్ళట. అందులో ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ గోడ భలే వెలిగిపోతుందండి, ఈ గోడ వెలిగిపోవడమే కాదు రంగురంగులు వెలుగుతూ ఉంది అన్నాడు. ఆహా అనుకున్నారు అందరూ అనుకున్నారు.
అందులో ఒక ఆయన కొంచెం వెనక్కి తిరిగి చూశాడు. పిచ్చిన ఆయన గోడ వెలిగిపోవట్లేదు, గోడకి రంగు లేదు, అంటే వెలుగుకి గోడ వెలిగిపోవట్లేదు, ఆ వెలుగుకి రంగు లేదు, అసలు వెలుగు ఎక్కడొచ్చిందని గమనించానన్నాడు ఒక ఆయన. వెనక్కి తిరిగి చూశాడు కనుక అద్దం చూశాడు, ఆ అద్దం లోపల వచ్చిన కాంతి గోడ మీద పడుతోంది కనుక వెలుగు గోడది కాదు, రంగు వెలుగుది కాదు అన్నాడు. జాగ్రత్తగా ఉంటున్నావా, గోడ మీద ఎర్ర రంగు పూశారండి, ఈ వెలుగు దాని మీద రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఎర్రగా కనబడుతుంది. ముందొచ్చిన వాడు గోడనే చూశాడు కనుక గోడ ఎర్రగా వెలిగిపోతోంది అని వాదించగానే రెండో వాడు కొంచెం తెలివేరేవాడు కనుక వాడు ఒక మాట అన్నాడు, నాయన వెలుగు గోడది కాదు, రంగు వెలుగుది కాదు అన్నాడు. నేను తెలుగులోనే చెప్తున్నాను, గోడ గురించి చెప్తున్నాను, ఆత్మ గురించి కాదు, కొంచెం సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా తేడా తెలుసుకోవాలండి, వెలుగు దేనిది ఇప్పుడు మీరు చెప్పండి, వెలుగు దేనిది అద్దానిది, రంగు దేనిది తెలిసిపోయింది కదా, రంగేమో గోడది వెలుగేమో అద్దాన్ని, తేడా తెలిసింది కదా ఇప్పుడు. అంటే అద్దంలో ఉన్న వెలుగుకి రంగు లేదు, వెలుగు మాత్రం ఉంది. వీడిని ఇప్పుడు పూర్తి జ్ఞాని అంటారా అద్దం గురించి మాట్లాడిన వాడిని, హాఫ్ నాలెడ్జ్ గారు అంటారు ఇక్కడ. మరి కొంచెం ఇంకొక ఆయన మూడవ ఆయన తనకి పైకెత్తి చూపించాడు, ఎవరు నాయన నాకు ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఏమని, అద్దంలో అది వెలుగు కాదయ్యా, అది సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు అద్దంలో పడి ప్రతిఫలనం చెంది గోడ మీదకి వెళ్ళింది. కనుక నేను ఎంతసేపు వెలుగు ఎంత ఉందంటే అద్దం ఎంత ఉందంటే అంతే అనుకున్నాను, అద్దం ఏ చతురస్రాకారంలో ఉందో వెలుగు కూడా అంతే ఉందనుకున్నాను ముందు అజ్ఞానం చేత. ఇప్పుడు నాకు తెలిసింది అది సూర్యుని యొక్క వెలుగే దీనిలో పడింది. కనుక అద్దంలో ఒక వెలుగు, గోడ మీద ఒక వెలుగు, ఆకాశంలో ఒక వెలుగు, మూడు వెలుగుల్లో ఉన్నది ఎన్ని వెలుగులు, ఒకటే వెలుగు. ఇప్పుడు మరొక తెలివితే ఎట్లొచ్చింది, ఇప్పుడు ఆ చతురస్రాకారము వెలుగుది కాదు అద్దానిది, కాంతి అద్దానిది కాదు సూర్యునిది, ఇప్పుడు తెలిసింది కదా విషయం. ఇక్కడ మన అంతఃకరణం అద్దం లాంటిది, శరీరం గోడ లాంటిది, ఇది అర్థమైతే చాలు ఇక్కడ. ఎందుకంటే అంతఃకరణం కొంత నయం, దాని స్వయం ప్రకాశం కాదు కానీ ఆ సూర్యప్రకాశాన్ని పొంది తిరిగి రిఫ్లెక్ట్ చేయగలదు, అది అద్దానికి స్పెషాలిటీ. గోడకు వెలుగు వస్తుంది తప్ప రిఫ్లెక్ట్ చేయలేదు. అందుకే శరీరం జడము, దానికి స్వయం ప్రకాశం లేదంటే వెంటనే ఒప్పుకుంటాం, కానీ మనస్సు స్వయం ప్రకాశం లేదంటే ఒప్పుకోలేము. అద్దం లాంటిదండి మనస్సు, కనుక చూస్తుంటే అద్దమంతా వెలుగుతోనే కనబడుతోంది కనుక మనస్సంతా చైతన్యం అనుకుంటాం మనం. కానీ అద్దానికి కూడా వెలుగిచ్చే సూర్యుడు ఎలా ఉన్నాడో అంతఃకరణానికి కూడా చైతన్యం ఇచ్చేటటువంటి ఒకనొక సూర్యుడు ఉన్నాడు, ఆయన పేరే ఆత్మ, ఆయన పేరే భగవంతుడు, ఆయన పేరు ఈశ్వరుడు. ఇప్పుడు వెలుగు గోడదా అద్దానిదా, ఎవరు చిన్నపిల్ల చెప్తుందని ఎక్కడి నుంచేనా, వెలుగు ఎవరిది సూర్యుడిది, అద్దానిది కాదు గోడది కాదు, తెలిసిపోయిందా లేదా. ఇది తెలిసాక అమ్మా గోడది వెలుగు కాదు అద్దానిది వెలుగు కాదు, వెలుగు సూర్యునిది అని తెలిసే గోడ పగలగొట్టాలా అద్దం విరగొట్టాలా, ఏమీ చేయక్కర్లేదు, నీకు తెలివి ఉంటే చాలు ఇక్కడ, మూడుగా కనబడుతున్న ఒకటేని ఎరుక్కుంటే చాలు ఇక్కడ. అదేవిధంగా అంతఃకరణం అనే అద్దం ఆత్మ యొక్క ప్రకాశాన్ని తీసుకుని శరీరాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ శరీరంలో, శరీరం అనే గోడలో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే గోడకున్నటువంటి రంగు వెలుగు కంటదో, ఇంద్రియాలకున్న వికారాలు ఆ ఆత్మ అనే చైతన్యానికి అంటవు, తెలుసుకో ఇక్కడ. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. ఇప్పుడు సూర్యుడు పరమాత్మ, వెలుగు దేనికి సంబంధించింది అనుకున్నాం, సూర్యుడికి సంబంధించింది. కనుక పరమాత్మ సూర్యుడైతే నేను వెలుగు, ఇక్కడ చక్క గీత గీసుకుని టేబుల్లా తయారు చేసుకోండి, సూర్యుడు వెలుగు అద్దము గోడ నాలుగు రాశారు కదా. సూర్యుడి కింద మీరు ఆత్మ లేదా భగవంతుడు అని రాసుకోండి, వెలుగు కింద నేను అని రాసుకోండి, రాసుకుంటున్నారా లేదా మనస్సులో నేనా, అద్దం కింద మనస్సు అని రాసుకోండి, గోడ కింద దేహం అని రాసుకోండి. ఇప్పుడు వెలుగు ఏది, జాగ్రత్త, వెలుగు నేను, వెలుగు నేను, వెలుగు ఎవరిది సూర్యుడిది, నేనెవరిది, సూర్యుడిని అక్కడ ఆత్మ అని పెట్టుకోమన్నాం కదా, ఆత్మ లేదా భగవంతుడిది, కానీ నేనెవరి తాలూకా, కానీ వెలుగు సూర్యునిది కానీ గోడది కాదు అద్దానిది కాదు. కనుక నేననబడే వెలుగు ఈ గోడలాంటి శరీరాన్ని అద్దంలాంటి మనస్సుని ప్రతిఫలింపజేస్తున్న పరమేశ్వరుడికి సంబంధించిందే నేను కానీ ఈ దేహానికి సంబంధించిన వాడిని కాను, అంతఃకరణానికి సంబంధించిన వాడిని కాను. వీటన్నిటి ప్రకాశింపజేస్తూ స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఉన్నాడో ఆయనకు సంబంధించిన వాడిని నేను, కానీ వెలుగు సూర్యునికి సంబంధించినట్లుగా నేనెవరికి సంబంధించిన వాడిని, ఆత్మకు సంబంధించిన వాడిన. కొంచెం ఆలోచించండి, ముందు సంబంధించిన వాడిని అనుకుంటాం, వెలుగు సూర్యునిది గనక సూర్యునికి చెందిన వెలుగు కదా,
మరి కొంచెం ఆలోచించండి, సూర్యుడు వేరు వెలుగు వేరా? సూర్యుడు వేరు వెలుగు వేరా? ఇంతవరకు వివేచన చేస్తున్నప్పుడు వెలుగు దేనిది వెలుగు దేనిది అని చర్చ చేసావు కనుక వెలుగు సూర్యునిది అనే మాట దాకా వచ్చావు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, వెలుగు వేరు సూర్యుడు వేరు కాదు, వెలుగు సూర్యుడు ఒకటే. కనుక నేననే వెలుగు దేహమనే గోడని మనస్సు అనే అర్థాన్ని ప్రతిఫలనం చేస్తున్న ఆ నేననే వెలుగు ఆత్మరూపుడైన సూర్యునిది. కనుక నేను ఎవరిని? ఆత్మకు మరో పేరు ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మం అంటే నేనెవరిని? నేను బ్రహ్మముని. అదే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోమన్నాడు. ఇక్కడ అయిపోయిందండి మొత్తం. అందుకే దేహాదులు ఇది తెలిసేక దేహం పోనక్కర్లేదు, అంతఃకరణ పోనక్కర్లేదు. వీటి యొక్క చైతన్యం అసలు కాదు, ఇది నకిలీ. వీటికి అసలు లేదు, ఇది అసలు ఎవరిది? ఆయనది. కానీ నేను ఎప్పుడు ఎవరి తాలూకా? బ్రహ్మము తాలూకా. బ్రహ్మము తాలూకా ఏమిటి? నేనే బ్రహ్మముని. ఎలాగైతే నా యొక్క ఇంద్రియాలని వీటిని ప్రకాశింపజేస్తూ బ్రహ్మం యొక్క చైతన్యం ఉన్నదో, సర్వజీవుల ఇంద్రియాలను అదే ప్రకాశింపజేస్తున్నది. ఇవి గోడల్లా అద్దాల్లా పగిలిపోవచ్చు, కానీ వీటన్నిటి ప్రకాశింపజేస్తున్న ఆత్మరూపుడైన భగవంతుడు ఒక్కడే, ఆయన వెలుగు ఒక్కటే, అది నా స్వరూపం అని అనుభవానికి తెచ్చుకో అన్నాడు ఇక్కడ. కనుక రకరకాల ఇంద్రియాల ద్వారా రకరకాలుగా కనబడుతున్నప్పటికీ చైతన్యం ఒక్కటే. అది చెప్పడం కోసమే ఇప్పుడు ఈ అద్దము, గోడ, కాంతి, సూర్యుడు ఉపమానం మరికొంత సౌలభ్యం కోసం మనం తెచ్చుకున్నాం. భగవత్పాదులు వారు చెప్పిన కుండ అనే ఉపకరణం ఇంకా దేనికి మనకు పనికొస్తుందంటే, రకరకాల ఇంద్రియాలుగా రకరకాలుగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, ప్రపంచాన్ని కూడా రకరకాలుగా చూస్తున్నావు. కానీ రకరకాలుగా ఇది కనిపిస్తున్నా ఇక్కడ ఇది ఉంది అనిపిస్తోంది అన్నావు కదా. ఉంది అనిపించడం అనేటువంటిది నీ చైతన్యం వల్ల వస్తోంది తప్ప వాటికి నిజమైన ఉండడం లేదు, అనిపించడం లేదు ఇక్కడ. ఎందుకంటే గోడకి అద్దానికి సహజమైన వెలుగు ఎలా లేదో, వీటికి స్వయంగా ఉండడము అనిపించడము కాదు. ఉండడం అనిపించడం అనేది లోపల చైతన్యం వల్ల కలుగుతున్న అంశం. కనుక ఆత్మ భగవంతుడి ఉంటే దాని నుండి వచ్చిన వెలుగేని ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి దానితో ఏ ప్రపంచాన్ని గ్రహిస్తున్నావో దాన్ని అనుభవిస్తున్నాను ఇక్కడ. అందుకే జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే. ఇంద్రియముల ద్వారా నీ లోపల ఒక జ్ఞానం, దీన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మూడు మహావాక్యాలు ఇవాళ చెప్పుకున్నాం. అంటే ప్రజ్ఞానం, ప్రజ్ఞానం అంటే నాలెడ్జ్ అని కాదండి, కాన్షియస్నెస్. నాకు ఈ విషయం తెలియలేదండి అన్నాడు ఒక ఆయన. తెలియలేదన్న విషయం తెలిసింది కదా, చాలు. తెలియలేదు అని తెలుసుకునే ఒకనొక ప్రజ్ఞ ఉంది కదా. తెలియడం అనేది ఒక ఇంటలెక్ట్, ఇంటలెక్ట్ అనేది బుద్ధి లక్షణం. కానీ తెలియలేదన్న విషయం కూడా తెలుసుకునేది కాన్షియస్నెస్, అది ప్రజ్ఞానం. రెంటికి తేడా ఉంది ఇక్కడ. అది బుద్ధి యందు ప్రతిఫలనం చేస్తే బుద్ధి పనిచేస్తుంది ఇక్కడ, అర్థంలో సూర్యకాంత్ వచ్చినట్లు. కనుక తెలివి అనేది దాన్ని చిత్ అంటారు, దాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం ఎవరిది? ఇంతవరకు చెప్పిన ప్రకారంగా బుద్ధిది కాదు. బుద్ధిని ఇంద్రియాలని కూడా ప్రకాశింపజేస్తున్న ఆత్మది. అందుకే నువ్వు నేను చూసి తెలుసుకున్నాను, నేను విని తెలుసుకున్నాను, నేను అని తెలుసుకున్నాను అంటే ఇంద్రియాల ద్వారా ఒక్కొక్కటి గ్రహించగలుగుతున్నావు, తిరిగి అందించగలుగుతున్నావు. ఈ అందించగలిగినటువంటి ప్రజ్ఞ ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్కలా కనబడుతున్నా, ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్కలా వెలుగు కనబడుతున్నా, అన్ని రంధ్రాల్లో వెలుగు ఒకటే అయినట్లు ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్కటి తెలుసుకుంటున్న, అన్నిటి ద్వారా తెలియబడుతున్న చైతన్యం మాత్రం ఒక్కటే. ఆ చైతన్యం ద్వారా వీటిని తెలుసుకోగలుగుతున్నావు. ఈ చైతన్యమే బుద్ధిలో బుద్ధి రూప చైతన్యంగాను, కంటిలో దర్శన రూప చైతన్యంగాను, చెవిలో శ్రవణ రూప చైతన్యంగాను కనబడుతుంది. శ్రవణ శక్తి, దర్శన శక్తి, వాక్ శక్తి, మనస్సు యొక్క మనన శక్తి, ఇన్ని అంటున్నప్పుడు విడవకుండా వస్తున్న కామన్ వర్డ్ ఏంటి? శక్తి, శక్తి, శక్తి. ఇది ఎలాంటిది అంటే మరొక చిన్న ఉదాహరణ. స్వామి వివేకానంద్ చెప్పాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం అర్థమవడం చాలా సులభం అవుతుంది అన్నాడు. ఇక్కడ చాలా విశేషం అండి. ఇక్కడ మనకు చాలా కొన్ని ఒక 100 సంవత్సరాలు ఉంటుంది బాగా విద్యుత్ శక్తి వాడకానికి వచ్చి, అంతే కదండి. ఇక్కడ పెద్దలందరికీ తెలియాలి, ఇక్కడ పిల్లలకి తెలియదు. ఇంకా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి విద్యుత్ శక్తి ఉంది కనుక. ఇక్కడ ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయో మీరు పరిశీలించండి. ఇక్కడ వెలుగిచ్చేది ఒకటి, గాలిచ్చేది ఒకటి, పలుకిచ్చేది ఒకటి, మూడు ఉన్నాయి. ఇప్పటికిక్కడికి మీకు గమనిస్తూనే వెలుగిచ్చే ఒకటి ఉన్నాయా, మూడో నాలుగు ఉన్నాయి, గాలిచ్చేది ఒకటి ఉంది. దీన్ని ఆ పని చేయమనండి, చేయదు. దాన్ని ఆ పని చేయమనండి, చేయదు. మీ ఇంద్రియాలని మీరు అనుకుంటున్నారు కానీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చెవిని రేపటి నుంచి నువ్వు చూడడం మొదలెట్టు, కంటిని నువ్వు వినడం మొదలెట్టు అని చెప్పారనుకోండి, డ్యూటీని షిఫ్ట్ చేసుకో, అవి ఆ పనే చేస్తాయి. అంటే ఆఖరికి తెలిసిందండి మన ఇంద్రియాలు కూడా మన చేతుల్లో లేవని తెలిసిపోయింది ఇక్కడ. అవి కూడా వాటి పని ఫిక్స్డ్, అవి చేస్తాయి. అందుకే దాన్ని తిరగమని గాలిమ్మన్నా ఇవ్వదు, దీన్ని వెలగమన్నా ఇది వెలగదు, దీన్ని మరోలా గాలివ్వమ్మా అంటే ఇది ఇవ్వదు, దేనిపైన చేసేస్తుంది. కనుక ఇప్పుడు ఎన్ని ఎక్విప్మెంట్స్ వచ్చేయండి ఇక్కడ, మూడో నాలుగో ఎక్విప్మెంట్స్ కనబడుతున్నాయి. కానీ మూడు నాలుగు ఎక్విప్మెంట్స్లోని విడవకుండా ఉన్నది ఒకటే,
దేని అంటారు దాన్ని? చూపించండి అది ఎలా ఉంటుందో, ఒక్కసారి చూపండి విద్యుత్ శక్తి ఎలా ఉంటుందో నాకు చూపించగలరా? ఏ విద్యుత్ శక్తి లేదని నేను అంటాను. అప్పుడు మీరు ఒకటే మాట అంటారు, ఉందండి. ఉందని ఎలా చెప్పగలవు? అది వెలుగుతుంది, తిరుగుతుంది, ఇది పలుకుతుంది కనుక. అప్పుడు కూడా మీరు విద్యుత్ శక్తిని చూపించట్లేదు. ఇవి పని చేస్తున్నాయి కనుక పని చేయించే శక్తిని విద్యుత్ శక్తి అంటారు అని మీరు చెప్తున్నారు. అప్పుడు నేను ఒప్పుకోకపోతే నాకు టైటిల్ ఇస్తారు మూర్ఖ అని, అంతే కదా ఇక్కడ. కనుక పని చేస్తున్నవి కనిపిస్తున్నా పని చేయిస్తున్నది కనిపించకపోయినా పని చేస్తున్న వాటి బట్టి పని చేయిస్తున్నదాన్ని తెలుసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా పని చేస్తున్న ఇంద్రియాల బట్టి లోపల పని చేయిస్తున్న పరమాత్మను గుర్తించు అన్నారు ఇక్కడ. ఎలాగైతే నీ ఇంద్రియాలను నువ్వు గుర్తిస్తున్నావో అలాగే బహిస్పందతే, బయట సూర్యభగవానుడు, చంద్రుడు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఎవరి వల్ల వెలుగుతున్నాయి? వాడిని చూపించు. వాడిని చూపిస్తే వాడు బల్బు లాంటి వాడు టప్ అంటాడు ఎప్పుడో ఒకడు. వాడు ఏం టప్ అనడు, ఇక్కడ బల్బు పేర్లో విద్యుత్ పోదు. అవునా లేదా? విద్యుత్ అలాగే ఉంటుంది ఇక్కడ. దాని నుంచి విత్తు రావడం, దానికి కనెక్ట్ అవ్వడమే తప్ప విద్యుత్ శక్తి ఎక్కడికి పోతుంది చెప్పండి ఇక్కడ? అలాగే ఈశ్వర శక్తి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా కనిపిస్తుంది. సూర్యుల్లో వెలుగునా కనబడుతుంది, నీటిలో అది దాహహరణ శక్తిలా కనబడుతుంది, భూమి యందు గంధంలా కనబడుతుంది. వీటిని విభూతులు అంటారు. ఇది ఆయనే చెప్పాడు, రసోహమప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. ఎందులో? విభూతి యోగంలో స్వామివారు చెప్పారు ఇక్కడ. కనుక అక్కడ ఒక వెలుగ్గా గాలిగా ఇన్ని కనబడుతుంది, పంచభూతాల్లో వ్యాపించిపోయినవాడు ఆ చైతన్యమే. ఇప్పుడు విద్యుత్ శక్తి వల్ల ఇది వెలుగుతోంది, తిరుగుతోంది, ఇది పలుకుతోంది. కానీ విద్యుత్ శక్తి తిరగదు, పలకదు, వీటిలో ఉంటూ ఉంటుంది. దానికి మూడు లక్షణాలు లేవు, మూడు లక్షణాలు ఉపాధులకు ఉన్నాయి. అది చైతన్యమై ఉన్నది ఇక్కడ. అయితే ఇది కొంతమేరకేనండి గ్రహించగలిగేది. కానీ విద్యుత్ శక్తి కూడా ఒక విధంగా జడమే. ఇందాక దీపము కాంతిలో కాంతి జడమే, ఎందుకంటే కాంతి నేను అనుకోదు. మనం ఉపమానం కోసం చెప్పుకున్నాం, కానీ ఈశ్వరుని శక్తి అలాంటిది కాదు. అది వెలుగుగా మారగలదు, గాలిగా మారగలదు, శబ్దముగా చూపించగలదు, కానీ ఏదీ కాకుండా ఉండగలదు. అది దానికి ఉన్న శక్తి అది ఇక్కడ. అది దాని యొక్క విశేషమైన లక్షణం ఇక్కడ. అది సర్వేంద్రియముల్ని ప్రకాశింపజేస్తున్న దానికి మాత్రం ఏ ఇంద్రియం అక్కర్లేదు. ఇంద్రియాలు దానివల్ల పనిచేస్తున్నాయి, కానీ ఇంద్రియాలు అవసరం లేకుండానే శక్తి ఉంది దానికి ఇక్కడ. అది గొప్ప విశేషమైన అంశం. అందుకే ఆత్మ యొక్క శక్తి చేతనే మనస్సు స్వప్నంలో అనేక దృశ్యాలు చూడగలుగుతుంది. అప్పుడు కన్నుందా లేదే? మరి దృశ్యం కనబడిందా లేదా కళ్ళో చెప్పండి? ఏ కన్నుతో చూశారు మీరు? అంటే ఇంద్రియాపేక్ష లేకుండానే ఒకనొక శక్తి లోపలుంది, అది వీటన్నిటి ప్రకాశింపజేయగలదు. ఆత్మ యొక్క వెలుగులోనే మనస్సు తన వాసనల్ని స్వప్నాల రూపంలో చూడగలుగుతుంది. అలా చూడగలిగే శక్తి ఆ మనస్సుకి ఇచ్చింది ఏది? ఆ దివ్యమైన ఆత్మరూపుడైన భగవంతుడే. నా యొక్క అసలు స్వరూపుడేది? ఈ ఇంద్రియాలని మనస్సును కూడా ప్రకాశింపజేయగలిగేటటువంటిది, ఇవి లేకుండా కూడా ప్రకాశించగలిగేట స్వయం ప్రకాశ వస్తువు ఏదుందో అది. అది ఎలా తెలియబడుతుందంటే, జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్. నేను చూశానండి, నేను విన్నానండి అన్నప్పుడు అనుభాంతి, ఏది అను, అను అంటే విడవకుండా భాంతి ప్రకాశిస్తున్నదో, ఏది అనుభాతి, ఏది విడవకుండా ప్రకాశం చెప్పండి. జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం. అనుభాతి, అనుభాతి అంటే దాన్ని అనుసరించి ప్రకాశిస్తున్నది విడవకుండా అని మరొక అర్థం అన్నది ఇక్కడ. ఇందులో కన్ను చెవి అన్నప్పుడు చూశాను విన్నాను అన్నప్పుడు నేను అనేది అను విడవకుండా ప్రకాశిస్తుంది వాటన్నిట్లో ఇక్కడ. కనుక రకరకాల ఇంద్రియాల ద్వారా రకరకాల శక్తులు రకరకాలుగా ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ ఈ రకరకాల యందు విడవకుండా ఏ ఒక్క చైతన్యం ఉన్నదో దాన్ని అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కనుక తమేవ భాంతం అనుభాతి సర్వం. ఇది విశేషమైన మాట. అందుకే ఉపనిషత్తులు ఉన్న మాటను యథాతథంగా తీసుకుని భగవత్పాల్ వారి శ్లోకంలో ఇమిట్చారు, జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్. దాన్ని అనుసరించే ఈ జగత్తంతా ప్రకాశిస్తుంది. దేన్ని అనుసరించి? ఆత్మ యొక్క చైతన్యాన్ని అనుసరించే ఈ జగత్తంతా ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే నీ ఇంద్రియాలు ఆత్మ చైతన్యాన్ని అనుసరించే ప్రకాశిస్తున్న ఒప్పుకుంటున్నావు. మరి బయట ప్రపంచం అది కూడా దానివల్లే ప్రకాశిస్తుంది. బయట ప్రపంచం ఒకటి ఉందని ఎప్పుడు తెలిసింది నీకు? ఇది ముందు చెప్పు, చెప్పండమ్మా. మనలో చైతన్యం ఉంటేనే కదా బయట ప్రపంచం ఒకటి ఉందని తెలిసింది ఇక్కడ. కనుక అక్కడ సూర్యుడు ఒకడు ఉన్నాడండి అనేటువంటి విషయం ఉన్నది, అది దేనివల్ల తెలిసింది నీకు? లోపల చైతన్యం ఉంటేనే. నువ్వు చూడలేకపోతే ఎవడ చెప్తాడు, చెప్తే చెవి ద్వారా విన్నావు, అది కూడా చైతన్యం ఇక్కడ కనెక్ట్ అయితేనే. కనుక బయట ప్రపంచపు యొక్క ఉనికి కూడా నీ లోపల ఉనికే స్వభావముగా కలిగిన ఆత్మ యొక్క చిద్రూపమైన స్ఫురణ వల్లనే తెలియబడుతుంది ఇక్కడ. ఇది గ్రహించగలగాలి. కానీ ఆత్మ అనబడే దీపము యొక్క
చైతన్యం అనబడే వెలుగు ఏదైతే ఉన్నదో దానిని అనుసరించి ప్రపంచమంతా ప్రకాశిస్తుంది. దాన్ని ప్రకాశింపజేయడానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. అవునా లేదు? ఆత్మ చైతన్యాన్ని ఏ సూర్యుడు ప్రకాశింపజేయగలడు, ఏ చంద్రుడు ప్రకాశింపజేయగలడు? ఆత్మ చైతన్యమే లేకపోతే సూర్యుడు చంద్రుడు తెలియబడట్లేదు. సూర్యచంద్రుడు లేకపోయినప్పటి నువ్వు ఆత్మ చైతన్యాన్ని కొన్నది, దాన్ని అది ప్రకాశింపజేయనక్కర్లేదు. అదే ఇక్కడ నతద్భాసయితే సూర్య న శశాంకో నపావక అనేటువంటి విషయంలో భగవద్గీతలో చెప్తే అదే విషయాన్ని ముండకోపనిషత్ చాలా చక్కగా చెప్పింది. నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. తమేవ భాంతం అనుభాతి సర్వం, ప్రకాశిస్తున్న దానిని మాత్రమే ఆధారం చేసుకుని మిగిలినవన్నీ ప్రకాశిస్తున్నాయి. అంటే మునుపు శ్లోకంలో చెప్పిన స్ఫురణం సదాత్మకం, దాన్ని ఆధారం చేసుకుని అసత్కల్పార్థకం భాసతే అన్నట్లుగా మన లోపల ఆత్మ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఇంద్రియాదులు కానీ ప్రపంచము కానీ ప్రకాశిస్తున్నది, వాటికంటూ ప్రకాశము లేదు, దీన్ని అనుసరించుతూ ప్రకాశిస్తున్నది. కానీ స్వయం ప్రకాశ స్వరూపం దేంది? ఇప్పుడు చెప్పండి, ఆత్మ స్వయం ప్రకాశ వస్తువు, ఆ ప్రకాశం పేరే చిత్, అది ఎప్పుడు ఉంటుంది కనుక సత్. ఈ సత్ చిత్తే ఆత్మ యొక్క లక్షణము. అది తెలుసుకున్నావు అనుకో అంతకంటే ఆనందం మరొకట్లేదు. ఇది ఇంద్రియాలు, ఇంద్రియాలతో పొందే పదార్థాలు ఇవి చూస్తూ నచ్చితే ఆనందం, నచ్చకపోతే దుఃఖం అనుకుంటున్నాం మనం. దేన్ని అనుసరించి? ఇంద్రియాలను అనుసరించి. కానీ ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి ఒక శక్తిని అనుసరించి నువ్వు ప్రపంచం వైపు మమకారం పెట్టుకుంటున్నావు, కానీ ఇంద్రియాలని ప్రపంచాన్ని కూడా ప్రకాశింపజేస్తున్న ఆ సచ్చిద్రూపమైన చైతన్యం ఎంత అనంతం, ఎంత అఖండం. కిటికీలో ఒక వెలుగు, పైకప్పులో ఒక రంధ్రం నుంచి వెలుగు అని రెండులో ఒకటే సూర్యకాంతి, అదే సచ్చిత్ అని నువ్వు గ్రహించగలిగితే ఎంత అనంతమైన శక్తి అండి. ఇంద్రియాపేక్ష లేదు కనుక ఇంద్రియాల వల్ల పొందవలసినటువంటి రాగద్వేషాల్లో సుఖ దుఃఖాల్లో కేవలం సచ్చిద్రూపమైన ఆనందం ఉంది. కనుక సచ్చిదానందం అని మాట దానిది ఇక్కడ. కనుక సచ్చిదానంద స్వరూపం దేనిది? ఇంతమంది రెండు రోజుల నుంచి ఇది గింజుకుంటుంటే ఒకరిద్దరు చెప్పడం ఏంటండి ఇక్కడ సచ్చిదానంద లక్షణం దేని? దేహానిది కాదు, ఆత్మది. ఆ ఆత్మ అంటే మన లోపల వెలుగది ఎవరిది? ఆ పరమాత్మైన ఆయనదే. కిటికీలో ఒక సూర్యుడు, బయటకు సూర్యుడు అనేది కిటికీ ఉపాధి వల్ల ఎలా చెప్పేవో, దేహోపాధి వల్ల జీవాత్మ పరమాత్మ రెండు వ్యవహారాలు చెప్తున్నా కానీ ఉన్నది ఒకటే. ఇది గ్రహించు. తమేవ భాంతం అనుభాతి సర్వం జానామీతి తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్. గురువు గారు ఎంత అందమైన మాట వేశారంటే నీ ఇంద్రియాల ద్వారా నీ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది, కానీ ఇన్ని ఇంద్రియాలు ఉన్నందుకు ఇన్ని చైతన్యాలు లేవు, వీటన్నిట్లో వ్యాపిస్తూ అనుస్యూతముగా, అనుస్యూతముగా అంటే విడవకుండా కొనసాగుతూ ఒకటిగా ఉన్నది ఏది ఉందో అదే జానామి తెలుసుకుంటున్నానని చిద్రూపమైన చైతన్యముగా ఉన్నది. దాన్ని అనుసరించే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇవన్నీ అంటే ఇంద్రియాలు మాత్రమే కాదు, ఇంద్రియాలతో నువ్వు తెలుసుకుంటున్న జగత్తు కూడా దాన్ని అనుసరిస్తేనే ప్రకాశిస్తుంది. అది లేకపోతే ఏ జగత్తునికి తెలుస్తుంది? కనుక ప్రపంచమంతా నీ ఆత్మ యొక్క ప్రకాశాన్ని అనుసరించే ప్రకాశిస్తోంది గనక అదే స్వయం ప్రకాశ వస్తువు, అది నీ అసలు స్వరూపం తెలుసుకో. తమేవ భాంతమను భాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. ఇది ముండకోపనిషత్తు మంత్రంలో ఆఖరి వాక్యం అండి. తస్య భాస సర్వమిదం విభాతి, దాని వెలుగే వీటన్నిటి ప్రకాశింపజేస్తుంది. దేని వెలుగు? ఆత్మ యొక్క వెలుగు. దానికి నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం, అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. విశేషం సూర్యుడిని చంద్రుని కూడా ప్రకాశింపజేయగలదు. కనుక సూర్యుడు చంద్రుడు మనకు తెలిసి స్వయం ప్రకాశ వస్తువులు, సూర్యచంద్రుడు కూడా వెలిగినిచ్చేవాడు ఆయన. కానీ బయట సూర్యుడు చంద్రుడు అంటే వీడికి వెలిగినిచ్చినవాడు ఈశ్వరుడు అంటాం, నీ లోపల ఇంద్రియములకు వెలిగించినవాడు ఆత్మ అంటాం. కానీ అక్కడ వెలిగబడిస్తున్నాడు, ఇక్కడ వెలిగించేవాడు ఆయనే గనక రెండూ కలిపి ఒకటే అంటావు. ఇది తెలుసుకో. ఇక్కడ అక్కడ సూర్యచంద్రాదులకి వాటికి శక్తి అవడిస్తున్నాడు, వాడే నీ కంటికి చెవికి వాటికి వెలిగిస్తున్నాడు. లేకపోతే నువ్వు తెచ్చుకున్నావు ఈ శక్తి, ఈ అహంకారం మిడిసిపాడుతనం పోవాలండి. చూస్తున్నాం గనక నేను చూశానండి వాడు గుడ్డోడండి, నీకు పనిచేసింది కన్ను కనుక వాడు గుడ్డోడిని వెక్కిరించావు. నువ్వు చూపు నువ్వు తెచ్చుకోలే, నీకు వచ్చింది తెలుసుకో, ఎవరిచ్చారు ఆలోచించు. ఇది అర్థమయ్యేవాలండి. ఇది ముందు శాస్త్రం ద్వారా తెలుసుకుని భక్తితో అంటాం, కానీ అనుభవానికి తెచ్చుకుంటే వణికిపోతాం. అలా వణికిపోయి ఎవడు నాలో ప్రవేశించి వాక్కుని చూపుని వీటన్నిటి కదిలిస్తున్నాడో ఆ పరమ పురుషుడికి నమస్కారం అన్నాడు ఒక ఆయన, ఆయన పేరు ధ్రువుడు. ఆ ధ్రువుడు నారాయణుడు కనబడగానే ఒక నమస్కారం చేశాడు. ఎప్పుడు ఆయన శంఖం తగిలిస్తే, ఆ శంఖం తగిలించగానే ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చింది. ఆ రాగానే అంత మాట అన్నాడు, ఎందుకంటే ఆ శంఖం మామూలుది కాదు. సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్, దేనివల్ల? వేదవచస. ఆ శంఖం ఏమిటి?
కృతాంజలిం బ్రహ్మమయేన కంభునా పస్పర్శ బాలం కృపయా కపోలే. భాగవతంలో అందమైన శ్లోకం అండి ఇక్కడ. బ్రహ్మమయేన కంభునా పస్పర్శ, వేదమయమైనటువంటి శంఖంతో తగిలించేట్టు ఆయన. వేదమయమైన శంఖం అంటే వేదవచస, మరొకటి కాదు, జ్ఞానం వేదం, ఆ జ్ఞానమంతా శంఖంలో ఉంది, దాన్ని తగిలించాడు ఆయన. తగిలించగానే విద్యుచ్ఛక్తి కనెక్ట్ కాగానే మైక్ పనిచేసినట్టు, నారాయణుడి యొక్క జ్ఞానశక్తి కనెక్ట్ కాగానే ధ్రువుడి బుద్ధిశక్తి ఒక్కసారి వెలిగి, ఇవాళ నా బుద్ధిని వెలిగించిన వాడు నువ్వు, ఇవాళే కాదు అన్ని వేళలా నా మాటని, నా చూపుని, నా కదలికని, నా నాసిక వాసనని, నా నోట పలుకుని, నా నాలిక రుచిని కూడా వెలిగిస్తున్న ఆత్మరూపుడివే నువ్వు. నాలో ఉన్నావు, నాలోనే కాదు అందరిలో ఉన్నావు. నా శరీరం అనే పురంలో ఉన్నావు కనుక నువ్వు పురుషుడివి, అందరి శరీర పురాల్లో కూడా నువ్వే ఉన్నావు. అటువంటి నీకు నమస్కారం అన్నాడండి. అంతేగాని వైకుంఠము నుంచి దిగి వచ్చిన ప్రభువునికి నమస్కారము, పరలోకమునందున్న ప్రభువుని పూజించుడు అనలేదు ఆయన. ఎంత చక్కగా చెప్పాడంటే, యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వదాంన అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇవాళ నాకు స్పష్టంగా తెలిసింది, ఈయన లోపల ప్రవేశించడం వల్లే నా నోట వాక్కు వచ్చిందని ఇవాళ తెలిసింది. కానీ ఇప్పుడు అదే చేస్తున్నాడు ఆయన. ఎవడైతే సర్వజీవుల శరీరముల్లో ప్రవేశించి నోట వాక్కుగా, కంట చూపుగా, చెవికి వినికిడిగా, కాలికి కదలికగా, చర్మానికి స్పర్శగా, నాసికకి వాసనగా, ప్రాణాలలో కదలికగా, బుద్ధికి బోధగా ఇంత వెలిగిస్తున్నాడో, ఆ స్వయం ప్రకాశ స్వరూపుడై సర్వశక్తిమంతుడైన ఆ పరమ పురుషుని నమస్కరిస్తున్నాను అన్నాడు ధ్రువుడు. అది భక్తి అయిన భాగవతంలో ఉంది, ఇది జ్ఞానమైన దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంది. రెండింటిలో ఉన్నది ఒక్కటే, ఇది తెలుసుకో, ఇంకోట్లేదు. ఇక్కడ స్పష్టమైంది కదా. ఇది ఇలాంటి శ్లోకాలు ధ్యానం చేసుకుంటూ ఉంటే సర్వేంద్రియముల ద్వారా ఎవరు ప్రకాశిస్తున్నారో, ఇంద్రియముల ద్వారా కనిపిస్తున్న జగత్తును కూడా ఎవడు ప్రకాశింపజేస్తున్నాడో, ఆ చైతన్య స్వరూపుడైన భగవానుడు గురువై దక్షిణామూర్తి అయి నాకు ఈ జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మరొక్కసారి శ్లోకం చదువుదాం, స్పష్టమైంది కదా. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఛిద్రం అంటే రంధ్రాలు. నానాఛిద్ర అనేక రకాల రంధ్రాలతో ఉన్న ఘట ఉదర స్థిత కుండ లోపల ఉన్నటువంటి మహాదీప ప్రభావాస్వరం, గొప్ప దీపం యొక్క వెలుగు ఎలా ఉన్నదో అదేవిధంగా జ్ఞానం వ్యస్యతు చక్షురాధికరణ ద్వారా నా లోపల ఆ చైతన్యము ఇంద్రియములనేటువంటి రంధ్రముల ద్వారా బహిస్పందతే బయటికి తెలియబడుతూ ఉన్నది. రకరకాల ఇంద్రియములున్న అన్నిటిలోనూ నేను అనబడేటటువంటి విడవనటువంటి చైతన్యముగా ఏదున్నదో అదే ఆత్మస్వరూపము. అది నన్నే కాదు, ఈ సమస్త జగత్తుని కూడా ఈ విధంగా భాషింపజేస్తున్నది. ఆ ఆత్మస్వరూపుడైన ఏ ఈశ్వరుడున్నాడో ఆయనే తొలి గురువైన దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తున్నాడు, ఆయనకు నా నమస్కారము. ఇది శ్లోకం యొక్క భావం. కానీ శ్లోకం ఒకసారి చదువుకుందాం. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జనామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఒక విషయం భగవత్పాల్ వారు ఆత్మబోధలో చెప్పిన ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం తీసుకున్నాం. ఇప్పుడు మనస్సు ద్వారా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అనుకుంటాం, కానీ మనస్సుకు కూడా పనిచేయించేది భగవంతుని తేల్చేమిందాక. ఎలాగంటే అద్దానికి సూర్యకాంతి ఎలాగో మనస్సుకు భగవంతుని ఉపమానం అక్కడ తీసుకున్నాం. ఇప్పుడు బుద్ధి ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకుని ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, అది ఇంకోలా ఉంది, అది అలా ఉంది అని నిశ్చయ జ్ఞానం చేసుకుంటుంది. అంటే బుద్ధి ఇంద్రియముల ద్వారా గ్రహిస్తుంది. మరి ఇందాక ఏం చెప్పు, ఆత్మ చైతన్యం అన్నాం కదా. అంటే ఆత్మ చైతన్యము బుద్ధి యందు ప్రవేశించి దాన్ని ప్రకాశింపజేస్తూ ఇంద్రియాలను కూడా అదే చైతన్యవంతం చేస్తూ ఉంటే బుద్ధి ఇంద్రియాలను అంటుకుని నేను గ్రహిస్తున్నాను అనుకుంటుంది ఇక్కడ. కానీ బుద్ధి గ్రహిస్తుందా? ఇందాక అర్థంలో వెలుగులా కన్నట్టుంది. ఇక్కడ బుద్ధికి కూడా వెలుగిచ్చేవాడు అక్కడ. కనుకనే మనం ప్రపంచాన్ని చూస్తూ గ్రహిస్తున్నది కేవలం ఆత్మ చైతన్యంతోనే కాకుండా బుద్ధి యొక్క చైతన్యంతో కూడా కలిపి చేస్తాం. అందుకే బుద్ధికి ఆత్మకి ఉన్నటువంటి భేదాన్ని కూడా తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే బుద్ధి ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా చూస్తుంది, కానీ ఇంద్రియాలకు కాకుండా బుద్ధికి కూడా వెలిగించేవాడు భగవంతుడు ఇంద్రియాలతో పాటు. కనుక బుద్ధి కూడా స్వయం ప్రకాశ స్వరూపం కాదు, అది తెలుసుకోవాలి ఇక్కడ.
ఆ విషయం చెప్తూ భగవత్పాల్ వారు ఒక మాట అంటున్నారు, ఆత్మబోధల, ఆత్మనః సచ్చిదంశ్చ బుద్ధేర్ వృత్తిరితి ద్వయం సంయుజ్యచ అవివేకేన జానామీతి ప్రవర్తతే. జానామీతి తమేవ భాంతం, తెలుసుకోవడం కోసం చెప్తున్నా. ఇక్కడ ఏం చెప్పారో చూడండి, ఇక్కడ ఆత్మనః సచ్చిత్ అంశ్చ, చాలా తేటైన సంస్కృతులను చెప్పాడండి. ఆత్మ యొక్క లక్షణములు ఏమిటి? సత్ చిత్. బుద్ధి యొక్క లక్షణం ఏంటి? రకరకాల ఆలోచనలు, అంతే ఆలోచన, సంకల్పం, వికల్పం, ఇవన్నీ అంతఃకరణ యొక్క పనులు. కానీ ఆత్మ యొక్క లక్షణం ఏంటి? సత్ చిత్తు మాత్రమే. బుద్ధి యొక్క లక్షణం రకరకాల ఆలోచనలు చేయడం. ఆలోచనలు చేయడం ఆత్మ యొక్క లక్షణం కాదు, బుద్ధి యొక్క లక్షణం. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బుద్ధి రకరకాల ఆలోచనలు చేస్తుంది, కానీ చైతన్యం మాత్రం సత్య చిత్తు మాత్రమే ఉంటుంది. రకరకాల ఆలోచనలు చేయగలిగే శక్తి బుద్ధికి ఉంది, అది పనిచేసేట్టు చేస్తున్నది ఏది? సత్యద్రూపమైన ఆత్మ. కానీ రెండు కనిపిస్తావు నువ్వు, వచ్చిందంత చిక్కది ఇక్కడ అన్నాడు. ఇక్కడ కనుక నీ బుద్ధికి వచ్చే ఆలోచనలని నేను అనుకుంటావు, వచ్చింది బాధ. అప్పుడు గ్రహించవలసిందంటే ఆలోచనలు బుద్ధితి, దానిని చైతన్యవంతం చేస్తూ నేనున్నాను అనిపించడానికి కారణమేది ఆత్మ. ఈ రెండు విడదీసుకో. కనుక జానామీతి అని చెప్పడంలో బుద్ధి నేను తెలుసుకుంటున్నాను అనుకుంటోంది, కానీ బుద్ధి తెలుసుకుంటున్నాను అనడం కాదు. బుద్ధి ఒకదానికోలా కూడా తెలుసుకోవచ్చు, అవునా లేదండి? ఒకటి ఎర్రగా అనుకోవచ్చు, ఒకటి పచ్చగా అనుకోవచ్చు, బుద్ధి రకరకాల పొరపాటు పడవచ్చు. కానీ ఆ బుద్ధిలో ప్రకాశిస్తున్న ఆత్మకి దోషాలు ఏవి అంటవు కదా. కనుక మన బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నాను అన్నంలో బుద్ధి యొక్క ఆలోచన లక్షణము, బుద్ధికి కూడా శక్తినిస్తున్న సత్యద్రూపమైన భగవంతుని యొక్క శక్తి, రెండు కలిసిపోయాయి. నువ్వు జాగ్రత్త విడదీసుకో. కనుక జానామీతి అన్నప్పుడు కేవలం బుద్ధిశక్తి ద్వారానే గ్రహిస్తున్నాను అనుకోకుండా బుద్ధిని కూడా ప్రకాశింపజేస్తున్నది ఒకటి ఉంది, తెలుసుకో. ఈ మాటే గీతలో భగవానుడు ఒక వరుసలో చెప్పాడు. అన్నిటికంటే గొప్పవేమిటి అంటే మీరేం చెప్తారండి? తినడానికి మంచి పదార్థాలు, చూడ్డానికి మంచి వస్తువులు, ఇవి చాలా గొప్పవి కదండి. ఇక్కడ అవి లేకపోతే జీవితానికి విలువేముంది? మంచి తినడానికి పదార్థాలు ఉండాలి, చూడ్డానికి మంచి దృశ్యాలు ఉండాలి, వినడానికి మంచి కాలక్షేప కబుర్లు ఉండాలి కదా. కానీ సృష్టిలో ఏవి గొప్పవి అంటే ఇంద్రియములు అనుభవించు వస్తువులన్నీ గొప్పవే కదా. సరే, ఆ కన్క్లూజన్కి వచ్చావా? రా కూర్చోబెడ చెప్తానన్నాడు. ఇక్కడ ఈ లడ్డు తిన్నాయినా, తిన్న వెంటనే నీ నాలుగు కోసేస్తాను అని అన్నాడు అనుకోండి, మీరేమంటారు? లడ్డు పోతే పోయింది కానీ నాలుగు బాగుంటే చాలు అనుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పండి, ఇంద్రియాలు అనుభవించే వస్తువుల కంటే గొప్పదేది? ఇంద్రియాలు. అర్థమైంది కదా అందరికీ, అన్నిటికంటే గొప్ప ఏమిటి? ఇప్పుడు ఇంద్రియాలు గొప్పవన్నావు. ఇంకా వెళ్ళు, ఇంద్రియాని పరాణ్యాహు అన్నాడు. ఇక్కడ ఇంద్రియములు గొప్పవి, కానీ ఇంద్రియాల కంటే గొప్పది మరొకటి ఉందిట, మనస్సు. మనస్సు కానీ కలియకపోతే ఇంద్రియాలతో ప్రయోజనం ఏముందండి? ఏమండి ఉపన్యాసం వింటున్నారా అని పక్కన తెచ్చుకున్న వాళ్ళు నొక్కి చెప్తున్నారు, నాకు అసలే విసుగు విసుగు ఉంది, నువ్వు ఎందుకు ఇప్పుడు చెప్తున్నా? అక్కడ సౌండ్ ఉంది, చెవి ఉంది, మరి వినొచ్చు కదండి. గొప్పదైన శబ్దము ఉంది, గొప్పదైన ఇంద్రియం ఉంది, అయినా మనస్సు అక్కడ లేదు, ఆనందించట్లేదు మనం. అంటే అక్కడ మనస్సు అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే మనస్సు ఇవాళ పొరపాటున పక్కవాడు పిలిచారు వచ్చింది, కానీ ఇవాళ ఆదివారం అనేది మర్చిపోయింది, మర్చిపోయి వచ్చేసింది. ఇక్కడికి రాగానే గుర్తుకొచ్చింది, 7:30 ఆదివారం సీరియల్ స్టార్ట్ టీవీలో. అది మిస్ అయిపోయారని తెలిస్తే ఇంక ఉపన్యాసం ఒక్క మాట వినలేదు, పరమ అన్రెస్ట్గా ఉంది. ఇప్పుడు చెప్పండి, అక్కడ శబ్దం ఉంది, ఇక్కడ చెవి ఉంది, అయినా మనస్సు అక్కడ లేకపోవడం వల్ల ఇది విలువ అనిపించట్లేదు, ఆ చెవికి తృప్తి లేవట్లేదు. అంటే ఇక్కడ ఇంద్రియాల కంటే గొప్పదేది? మనస్సు. మనస్సు కానీ లేకపోతే ఉన్నది? అయితే ఆ మనస్సును కూడా చెప్పు, ఇదిగో చూడు, అది ఆనందించుంది, దాన్ని ప్రేరేపిస్తూ ఉన్నది ఒకటి ఉంది, బుద్ధి, దాని వెనకాల ఉన్నది. కనుక వెళ్ళి వెళ్ళి ఎక్కడి దాకా వెళ్ళావు? బుద్ధి దాకా వెళ్ళావు, అంతే కదా. ప్రాణాలదేముందండి పాపం, వాళ్ళు తిరుగుతూ ఉంటే ఉన్నాయో కూడా మనం తెలియదు, దాన్ని పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. కనుక ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే గొప్పది చైతన్యం, దానికంటే గొప్పది, దానికంటే గొప్పది మరొకట్లేదు, అదే అన్నిటికంటే గొప్పది. ఇది చెప్పాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధికి కూడా పైన ఎవడున్నాడో వాడు సహ అంటే ఎవడు? పరమాత్మ వాడు. ఈ మాటనే గాయత్రి మంత్రం ధియో యోన ప్రచోదేత ఒక్క మాటలో చెప్పిందండి. ఇక్కడ బుద్ధికి కూడా చైతన్యం ఎవడిస్తున్నాడో వాడిని నేను ఉపాసిస్తున్నాను, అది దాని యొక్క అర్థం. ఇక్కడ ఇది ఉపాసించడం మొదలెడితే మన బుద్ధికి ఆయన వెలుగే ఎక్కువ వచ్చి ఈ బుద్ధికున్న అనుమానాలు భయాలు అనే పిచ్చిలన్నీ పోయి దాని అసలు వెలుగు తెలుసుకుంటుంది. ఇక్కడ ఇది ఎలాంటిదంటే ఒక చిన్న అద్దాన్ని మనం తీసుకుని గాజుని, ఏ రంగు లేని గాజుని కానీ మీరు దీపం దగ్గర పెడితే దీపం యొక్క అసలు రంగు తెలుస్తుంది, అవునా లేదా చెప్పండి? ఏ రంగు లేని గాజుని దీపానికి ఎదురుగా పెడితే దీపం అసలు రంగు తెలిసింది.
ఆ గాజుకి ఎరుపు రంగు పూసేసి దీపం దగ్గర పెడితే ఎలా కనబడుతుందండి? ఎర్రగా కనబడుతుంది. అంతేకాదు ఆ గాజు నుంచి వచ్చి గోడ మీద పడే కాంతి కూడా ఎర్రగానే కనబడుతుంది. అలాగే బుద్ధికి అజ్ఞానము మొదలైన రంగులు పూసేస్తే దానికి వెలుగిచ్చే ఆత్మ అనే దీపం యొక్క అసలు రంగు తెలుసుకోదు, సరికదా? తన బుద్ధి యొక్క ఎరుపు వెలుగు నుంచి వచ్చే దీపం నుంచి వెలుగు కలిపేసుకుంటుంది. అలాగే మన బుద్ధి వికారాలని ఈశ్వర చైతన్యాన్ని కలిపేసుకుని మనం బతికేస్తున్నాం. ఇక్కడ ఆ వికారాలు తొలగించి నిర్మలమైన బుద్ధి చేయగలిగితే ఈశ్వరుడి యొక్క అచ్చమైన ప్రకాశం మాత్రమే అది గ్రహిస్తుంది. దానితో జగత్తు యొక్క అసలు స్వరూపం కూడా చూడగలదు. అప్పుడు బయట లోపల ఒకే వెలుగు తెలుసుకోగలం. కానీ ఆ బుద్ధిని నిర్మలం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధి మొదలుకుని సర్వేంద్రియములను ఏది ప్రకాశింపజేస్తుందో దాన్ని గ్రహించాలి అంటే బుద్ధిని నిర్మలం చేసుకుని తనకు కూడా వెలుగునిచ్చేదేదో తెలుసుకోగలిగి తన అసలు స్వరూపాన్ని గ్రహించితే వీటన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది ఈ దీపమే. ఈ రంగులు ఇవన్నీ కూడా ఉపాధుల వికారాలే తప్ప వెలుగు యొక్క వికారాలు కావు. ఆ వెలుగు స్వచ్ఛమైనది, నిత్యమైనది, సత్యమైనది, చిత్తైనది అని తెలుసుకుంటావు. అది జానామీతి తమేవ భాంతవను భాత్యేత సమస్తం జగత్. ఇంద్రియాదుల్లో ప్రకాశిస్తున్న చైతన్యం వలనే బుద్ధిని కూడా ప్రకాశింపజేస్తున్నది అదే. అదే జానామీతి అని చెప్పడంలో విశేషమైన అంశం అండి. ఇక్కడ ఉదాహరణకి కంటి నుంచి చైతన్యం వస్తోంది కనుక ఏదైనా చూడగలుగుతున్నాం దర్శన శక్తి వల్ల, ఒప్పుకుంటాం. కానీ ఒక ఆయన పైన చంద్రుడిని కన్ను ఇలా అనుకుని చూసేట, అప్పుడు రెండు చంద్రులు కనబడ్డారు. రెండు చంద్రులు కనిపింపజేసింది ఎవరు? ఆత్మ చైతన్యం కదా. ఆత్మ చైతన్యమా, నువ్వు కంటిని వికారంగా పెట్టావు అలా కనబడింది. ఇక్కడ చైతన్యం మాత్రం అలాగే ఉంది. అలాగే నీ బుద్ధిని ఇంద్రియాలకి వచ్చిన వికారాలు బట్టి రకరకాలుగా చూస్తావు, కానీ దాని ఎందు చైతన్యముగా ఉన్నది మాత్రం ఒకటే, దానికి ఏ వికారము లేదు. అది నీ అసలు స్వరూపం తెలుసుకో. ఇది ఆ గురువైన దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే గ్రహించగలవు అంటూ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు తర్వాత శ్లోకంకు వెళుతున్న పంచమ శ్లోకం, దీని పేరు నిర్విశేషత ప్రకరణము అని దీనికి విభాగం చేసుకోవచ్చు. ఎందుకు అలా చెప్పారనేది శ్లోకం తాత్పర్యం అంతా తెలిసేకి వెళుతుందండి. ఇంతవరకు చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో, విచారణ ఇంతవరకు చేసింది ఏమిటి? విచారణ. శ్రవణం కాదు ఉండవు, విచారణ. జ్ఞానం లక్షణం ఏంటంటే ఆలోచింపజేయడం. అదే జ్ఞాన మార్గం ఆలోచింపజేస్తుంది. అందుకే చాలా కష్టం. ఎందుకు ఆలోచించినటువంటి చిన్న విషయం అండి, ఇక్కడ మహాకష్టం. అందుకే ఒక్కొక్కప్పుడు జ్ఞానం గురించి ఇక్కడ నాకు కనబడలేదు. తణుకు వాళ్ళు చాలా గొప్పవారు కనుక, కానీ ఎక్కడైనా నాకు జ్ఞాన మార్గం గురించి చెప్పగానే చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ ఒకరిద్దరు మాత్రం అలా కనులు మూతలు పడుతూ ఉంటాయి. ఇక్కడ నేను వాళ్ళు సమాధి స్థితికి వెళ్ళిపోయారేమో అనుకునేవాడిని ఒకప్పుడు. తర్వాత ఎవరైతే నాకు అర్థమైంది నిద్రా సమాధి స్థితి అని. అంటే ఆలోచించడం మొదలుపెట్టగానే బుద్ధి అలసిపోతుందండి. అలసిపోయిన వాడిని నిద్రిస్తుంది. మరి ఏం తప్పేం లేదు. అంటే వాళ్ళు ఆలోచించే పని బుద్ధికి పెట్టలేదు అది. ఇక్కడ పైగా ఇది అంత ఆలోచించాల్సిన విషయం కాదులే అనుకున్నారు. అది కూడా అవచ్చు. ఇక్కడ రెండిట్లో ఏదైనా అవుతుంది ఇక్కడ. కానీ బుద్ధిని ఆలోచింపజేస్తే జ్ఞానం. అదే కానీ కర్మగా ఈ మంత్రం చదవా, ఈ యజ్ఞం చెయ్యా, దానికోసం సంపాదించా, దీనికోసం సంపాదిస్తే కర్మ మార్గం. ఇది తరింపజేయదు. ఇది ఇంకా ఇంకా జన్మ పరంపరలో పడేస్తాం. తెలుసుకోండి. ఇక్కడ కర్మలు చేస్తున్నాం, మంత్రాలు వాడుతున్నాం, కానీ మంత్రాలు ఏం చెప్పారో అర్థం చేసుకోం. అర్థం చేసుకుంటే వైరాగ్యం వస్తుంది, పరమాత్మ వెళతాం. అది జరగదు. అలాగే భక్తి మార్గం అనుకుంటూ పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు అక్కడికేది బోల్డ్ జనం. అంతెందుకండి, ఇక్కడ ఒక వెంకటేశ్వర విగ్రహం పెట్టి కళ్యాణం జరగబడను అంటే ప్రాంగణం పట్టదు, తక్కువ ప్లేస్ అయిపోతుంది. కళ్యాణం తర్వాత వెంకటేశ్వర ప్రవచనం చెప్పబడును అనండి ఇంతమంది ఉండరు. ఎందుకంటే జ్ఞానం అంటే ఇంతమంది ఉండరు, వాటికి మాత్రం బలి రెడీ అయిపోతారు. కానీ జ్ఞానం వల్ల మాత్రమే పరమాత్మ తెలియబడతాడు, మరొక మార్గం వల్ల లేదు. ఇక్కడ దాన్ని బట్టి ఉన్న మానిమని కాదు, జ్ఞానంతో ఇవన్నీ తెలుసుకో, జ్ఞానం ప్రధానమని గ్రహించు, తర్వాత ఇవన్నీ నువ్వే వదిలేస్తావు. ఇక్కడ అది జ్ఞాన విషయం అండి. ఇక్కడ అలాంటి జ్ఞాన విషయం ఇక్కడ విచారణ మార్గంలో మనం వెళుతున్నాం. ఇంతవరకు నాలుగు శ్లోకాల్లో విచారణ చేశాం, ఐదవ శ్లోకంలో విచారణ కొనసాగిస్తున్నాడు. ఎక్కడిక్కడ స్పష్టత, ఒక శ్లోకంలో ఏవైనా చిన్న సందేహాలు వస్తే రెండో శ్లోకంలో నివారింపజేస్తున్నాడు. ఇక్కడ ఈ పంచమ శ్లోకం దీనిలో విశేషంగా చెప్తున్న అంశం ఏంటంటే, ఇప్పుడు అహం నేను అని మాట వచ్చినప్పుడు కల్లా నేనంటే ఎవరండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, అవునా లేదండి? నేనండి అని ఒకటి చూపించేసుకుంటా, అది వేరే విషయం. కానీ నేను పొడుగ్గా ఉన్నానండి, నేను పొట్టిగా ఉన్నానండి అంటాడు ఒకడు. నేను ఇంజనీరింగ్ చదివానండి, నేను డాక్టర్ చదివానండి అంటాడు ఇంకొకడు, అవునా లేదా? ఇలా చెప్పేటప్పుడు నేను పొట్టిగా పొడుగ్గా నల్లగా తెల్లగా ఉన్నాను దేహానికి సంబంధించి చెప్తున్నాడు. అదేవిధంగా నేను ఫలానా చదువు చదివానంటే బుద్ధికి సంబంధించి చెప్తున్నాడు. ఇక్కడ ఏ నేను కరెక్ట్?
చాలా గొప్ప ఈ నేనుని ఎన్ని రకాలుగా వాడేస్తుంటావు చూడండి, ఇన్ని నేనుల మధ్య అసలు నేను తెలియకుండా పోతుంది. ఇక్కడ చాలా బాధాకరమైన అంశం. ఇది ఎలాంటిదంటే, కడవలో నీళ్లు పెట్టాడు, పైన సూర్యుడు ఉన్నాడు. కడవలో సూర్యుడు, పైన సూర్యుడు. 10 కడవలు పెట్టగానే 10 సూర్యులు. అవి కన్ఫ్యూజన్ అండి. 10 మంది సూర్యులు ఉన్నాడు, 10 మంది సూర్యులు ఉన్నారా? కన్ఫ్యూజన్ దేనివల్ల వచ్చింది? ఇన్ని కడవలు పెట్టడం వల్ల. ఇన్ని కడవలు పెట్టడం వల్ల కాదు, ఇన్ని కడవల్లో ఇన్ని సూర్యులు చూసి ఇంత అనుకోవడం వల్ల వచ్చింది. పాపం కడవలు ఏం తప్పలేదు ఇక్కడ. కనుక ఇన్ని నేనులు ఉన్నాయా, ఇప్పుడు అసలు నేనుని పట్టుకో అంటే 10 కడవల్లో 10 సూర్యులను చూపించి అసలు సూర్యుని పట్టుకో అంటే మంచి ఆట ఆడుకోవచ్చు. అసలు సూర్యుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడా? మీకు చూపించి 10 కడవల్లో 10 సూర్యుని చూపించగలను. ఇంతమంది కనబడుతుంటే ఇంతమంది లేరంటావేంటండి అన్నాడు ఒక ఆయన. అందుకే ద్వైత భ్రాంతి సత్యమే అనిపిస్తుంది. ఎందుకంటే కడవలో ఒక సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు కనబడుతున్నాడు కనుక ఒక్కడే అండవేంటండి అని ఎంత అజ్ఞానమో, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని కూడా అంతే అజ్ఞానం తెలుసుకో. ఇక్కడ మరొకటి కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ అని 10 కడవల్లో 10 సూర్యులు కనబడినంత మాత్రాన ఒక్క సూర్యుడిని నువ్వు తెలుసుకోవడానికి 10 కడవలు పగలగొట్టక్కర్లే. నీ తెలివి ఒక్క సూర్యుడిని తెలుసుకుంటే చాలు ఇక్కడ. కానీ అనేకమునందు భాసిస్తున్న ఏకత్వాన్ని నువ్వు గ్రహించు. గీతలో 18వ అధ్యాయంలో దీనినే చెప్పాడు, అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విడివిడివిగా కనబడుతున్న వాటిలో విడవకుండా ఉన్న ఏక సత్యం ఉందో దాన్ని తెలుసుకోవడమే సాత్విక జ్ఞానము. అది ఇక్కడ. అసలు చెప్తే తెలుసుకోలేకపోతే దాన్ని తామసం అంటారు, ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటే దాన్ని రాజసం అంటారు అన్నాడు ఇక్కడ. కనుక మన సాత్విక జ్ఞానంతో ఏకత్వాన్ని తెలుసుకోవాలి. ఆ ఏకత్వం తెలుసుకునేటప్పుడు అనేక నేనులు ఉన్నాయి కనుక ఒక్కొక్క నేనుని తొలగించుకుంటూ అసలు నేను పట్టుకునే పద్ధతి ఎలాగో చెప్తున్నారు ఇక్కడ భగవత్పాదులు వారు. ఇందులోని ఆత్మశబ్దానికి నిర్వచనం ఉంది. మొదటి నుంచి ఆత్మ 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 అని తెగ చెప్తున్న ఆత్మ అంటే ఏమిటండి? ఇంతకీ ఆత్మ అనే శబ్దానికి ఒక్కటి ఆలోచించడానికి ఇంకా నిర్వచనాలు చాలా ఉన్నాయి. బోల్డ్ అని శాస్త్రం ఇది చెప్పారు అది చెప్పారంటే కన్ఫ్యూజన్ మరింత వస్తుంది. ఒక్కటి మాత్రం, దే ఆత్మ అంటే నేను అనేటటువంటి స్ఫురణకి ఏది ఆధారమో అది ఆత్మ. ఈ వాక్యం రాసుకున్న తర్వాత కూడా మీరు ఆలోచించుకోవచ్చు, నేననే ఒకనొక స్ఫురణకి ఏది ఆధారమో అది ఆత్మ. ఇందాక నేను చెప్పినట్టు గోడ మీద వెలుగు, అద్దం మీద వెలుగు, సూర్యుని యందు వెలుగు, మూడు వెలుగులు చెప్పాం. ఇందులో వెలుగుకి ఏది ఆధారం? ఇంత ఆలోచించకుండా చెప్పేశారేంటి? మరి గోడ మీద వెలుగు, అద్దం మీద వెలుగు, సూర్యుడి మీద వెలుగు అంటే గోడ మీద వెలుగు, ఆ వెలుగుకి గోడ ఆధారం, ఈ వెలుగుకి అద్దం ఆధారం, ఈ వెలుగుకి సూర్యుడు ఆధారం. ఇప్పుడు చెప్పండి, వెలుగుకి గోడ ఆధారమా? గోడ లేకపోయినా వెలుగు ఉంటుంది, అవునా లేదా? వెలుగు అసలాధారం ఇది సూర్యుడే. కానీ ఇప్పుడు మూడు వెలుగుల్లో నువ్వు అసలు వెలుగును పట్టుకోవాలంటే అవన్నీ చూడాలి సూర్యుడిని. అలాగే దేని ఎందు వెలుగు పడితే అదే అనుకుంటున్నావు. ముందు దేహం నువ్వు అనుకుంటావు, ముందు ప్రతివాడు అనుకునే దేహం నేననే. అది మాత్రం అంత తేలిగ్గా వదలదండి. దీన్ని దేహాత్మ భ్రాంతి అంటారు ఇక్కడ. దేహాత్మ భ్రాంతి, పరమాత్మ భ్రాంతి అని వెంటనే రిధం కుదిరింది అనకూడదు. దేహాత్మ భ్రాంతి, పరమాత్మ జ్ఞానం అనాలి. అది ఇక్కడ గోడ మీద వెలుగు భ్రాంతి, సూర్యునిది వెలుగు జ్ఞానం. తెలిసింది కదా ఈ రెండికి తేడా. అది ఎలా పరిశీలించాలో చెప్తున్నాడు. అంతేకాదు రకరకాల ఫిలాసఫర్స్ రకరకాల నేనుల్ని ప్రతిపాదన చేశారు. అది పెద్ద కన్ఫ్యూజను. మీకు చార్వాకులను ఉన్నారు, వీళ్ళని నాస్తికులు అంటాం. ఈ నాస్తికులు దేహమే నేనంటారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు మరొకటి ఉంది నొప్పుకోరు, అవునా లేదా? దేహాలకు విలక్షణంగా ఆత్మ అనేది ఒకటి ఉంది, ఈశ్వరుడు ఒకటి ఉంది అని ఒప్పుకోరండి. అలాంటి వాదం ఒకటి ఉంది. వాళ్ళు కూడా టర్మ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళకు బుక్స్ ఉన్నాయి, మీకు తెలుసా? నాస్తిక గ్రంథములు కూడా లభ్యమగును, వాటికి అధ్యాయములు విభాగము దొరుకును, వాటిలో కూడా సబ్ హెడ్డింగ్లు హెడ్డింగ్లు అన్నీ ఉంటూ ఉంటాయి. అది చూడగానే మనకి ఇది కూడా శాస్త్రమే అనిపిస్తుంది. ఎందుకంటే బుక్ ప్రింట్ అవ్వగానే అది సైన్స్ అని భావం అనుకుంటుంది, అవునా లేదా? అందుకు కొంతమంది గ్రంథాలు చంకనేసుకొచ్చి మాదే గొప్ప ధర్మం తిరుగుతున్నారు. పుస్తకం నుండి కనుక నిజమేమో అని భ్రాంతి ఏర్పడుతుంది. అందుకే పుస్తకాలు తయారవగానే వచ్చే అజ్ఞానం ఇది. ఎందుకంటే అజ్ఞానికి కానీ జ్ఞానం తయారు వచ్చిందనుకోండి, వాడు అజ్ఞానాన్ని జ్ఞానం కింద చూపిస్తాడు. నేను అన్న వాటిలో కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఇక్కడ జ్ఞానం అంటే అర్థం తెలివితేటలు, అది అర్థం. ఇక్కడ వాడికి తెలివితేటలు వచ్చాయనుకోండి, అజ్ఞానాన్ని కూడా జ్ఞానంగా చూపించగలడు. దానికి సబ్ హెడ్డింగ్ పెడతాడు, మెయిన్ హెడ్డింగ్ పెడతాడు, డాక్టరేట్ పెడతాడు, బోల్ తయారు చేస్తాడు. అలాగా చార్వాకులు కూడా చాలా శాస్త్రాలు తయారు చేశారు. వీళ్ళందరూ ఆత్మతత్వ ప్రతిపాదన కోసం ఒక్కొక్కరికి ఒక ప్రతిపాదన చేశారు. కొందరు దేహమే ఆత్మ అన్నారు, కొందరు కొంచెం పైకి వెళ్ళి ప్రాణమే ఆత్మ అన్నారు, మరికొందరు బుద్ధాత్మ అన్నారు. ఇలా అనేక రకాల ఆత్మల గురించి చెప్పారు. అయితే వీళ్ళందరూ కరెక్టేనా చెప్పండి? కారా? ఏదో ఇవాళ మూడు శ్లోకాలు నాలుగు శ్లోకాలు గట్టిగా విన్నాం కనుక ఇవన్నీ కరెక్ట్ కావనేస్తున్నాం ఇక్కడ. కానీ రేపు పొద్దున వాళ్ళ పుస్తకం మీకు దొరికింది అనుకోండి, మీరు చదువు కరెక్ట్ అని మీరు నాస్తికులకి మారిపోవచ్చు. అంత ఎఫెక్ట్ ఉంది వాళ్ళ దగ్గర.
అజ్ఞానానికి అంత ఎఫెక్ట్ ఉంది కనుకనే అనేక మంది మతాలు మారిపోతున్నారు. మరి ఏమిటి ఇక్కడ? అజ్ఞానం యొక్క ఎఫెక్టు 10 మార్లు కనబడి బ్రెయిన్ వాష్ చేస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనది ఎలాగో మనకు తెలియదు, వాడు ఎలాగో వచ్చి అజ్ఞానం చెప్పాడు కరెక్ట్ వెళ్ళిపోతుంది అంతే కదా. ఇక్కడ అరే వాడు నాది కాని వాడు చెప్తే నాకు ఇలా అనిపించింది, నాది ఒక్కసారి తెలుసుకుందామని ప్రయత్నించి ఒక భగవద్గీత పుస్తకం తిరగేయడం కానీ దాని గురించి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం కానీ చేసామా? లేదు. పక్కవాడు వచ్చి ఈ దేవుణ్ణి నమ్మము నీకు జబ్బు పోవును అన్నాడు కనుక సిగ్గు లేకుండా మారిపోతాను ఇక్కడ. ఎందుకంటే అజ్ఞానం కూడా బయలుదేరిపోయి ప్రచారానికి వెళ్తే దానికంటూ మిషనరీ ఫండింగ్లు ఉంటే ఇలా ఉంటుంది దౌర్భాగ్యం. ఏం చేస్తాం? కానీ అజ్ఞానానికి కానీ ఒక సిస్టము వ్యవస్థ వస్తే ప్రపంచం అంతా పాడైపోవడానికి కావాల్సినంత ఉంటాయి. అందుకే రకరకాల ఫిలాసఫర్స్ రకరకాల సిద్ధాంతాలు చెప్పారట, అవేమో ప్రతిపాదన చేస్తున్నారు భగవత్పాదుల వారి ఇక్కడ. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాః భృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణీ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణం అపి ఇంద్రియాణి అచలాం బుద్ధిం శూన్యం, 5 అంశములు చెప్పారు. వీటిని కొంతమంది అహమితి భ్రాంతాహ ఇవే నేను అనుకుంటారు. ఇందుకు ఆత్మ అంటే డెఫినేషన్ ఏం చెప్పాం? సరిగ్గా వినట్లేదండి. ఏదో నిన్న మొన్న చెప్పింది చెప్పద్దు, ఇవాళ ఏం డెఫినేషన్ చెప్పాం? నేను అనడానికి ఏది ఆధారమో దానిని ఆత్మ అనేదారు. ఆ సూత్రంతో ఈ శ్లోకాన్ని చూడాలి. అందుకే ముందు చెప్పాను దీనికి ఇంట్రడక్షన్. నేను అనడానికి ఏది ఆధారం? శరీరం కదా, కనుక శరీరమే నేను అనుకుంటారు. ఇది ఒక అజ్ఞానం అన్నాడు ఇక్కడ. అలా కొందరు ఉన్నారు, కాదు ఈ శరీరం నేను అనుకోవాలంటే ముందు శరీరం కదలాలా? శరీరం కదిలించేదాన్ని ఏమంటారు? ప్రాణం. కనుక ప్రాణమే ఆత్మ అన్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రాణం ప్రసరిస్తేనే శరీరం తెలుస్తుంది, లేకపోతే తెలియట్లేదు కదా. ప్రాణం పోతే శరీరం లేదు, కనుక ప్రాణమే ఆత్మ అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఇంద్రియాలే ఆత్మ అన్నాడు ఇక్కడ. ఇంకొక ఆయన ఏమన్నాడంటే దేహము ప్రాణము ఇంద్రియాలు కాకుండా చలాం బుద్ధిం, చలాం బుద్ధిం చాలా చక్కటి మాట, చలన లక్షణము కలిగిన బుద్ధియే ఆత్మ అన్నాడు ఇక్కడ. ఇందాక అదే జానా మీ దగ్గర చాలా గొడవ పడ్డాం, ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. చలాం బుద్ధి, బుద్ధికో లక్షణం ఉంది. చలాం అంటే ఇప్పుడు మీరు వింటున్నారు అనుకోండి, బుద్ధితో వినడం మాత్రమే జరుగుతుంది. చలాం బుద్ధి అంటే ఇదేనండి. ఇక్కడ ఒకటి ఉంటే ఇది వినకుండా అక్కడ ఏదో వినడం కూడా అది చలన బుద్ధి. బుద్ధికి చపలత్వం అనేది ఉంటుంది ఇక్కడ. చలం అంటే క్షణానికి ఒకలా ఉంటుంది, ఇది తెలుసుకోండి. క్షణానికి ఒకలా ఉంటుంది. దీనికో సిద్ధాంతం ఉంది, దీనికో గ్రంథం ఉంది తెలుసా? ఆ గ్రంథం పేరేంటో చెప్తాను తర్వాత. చలాం బుద్ధి, బుద్ధి ఒక సమయంలో ఒక విషయం చూస్తుంది, క్షణంలో ఆ విషయం వెళ్ళిపోతుందా లేదా చెప్పండి. ఇక్కడ క్షణంలో పోతుంది ఆ విషయం, అంటే బుద్ధి కూడా ఏమైపోతుంది? క్షణంలో మరొక విషయాన్ని గ్రహిస్తుంది. కనుక క్షణక్షణం మారిపోతూ ఉన్నదాన్ని బుద్ధి క్షణక్షణం ఒక్కొక్కలా గ్రహిస్తోంది. కనుక క్షణక్షణం మార్పులు పొందే బుద్ధియే ఆత్మ అన్నాడు ఒక ఆయన. ఇది చలాం బుద్ధిం అంటే ఆ బుద్ధి బట్టి కదా నేను అంటున్నావు. నేను నిన్న చాలా బాధగా ఉన్నానండి, నేను ఇవాళ చాలా సుఖంగా ఉన్నానండి, నేను ఇప్పుడు భయంగా ఉన్నానండి, 3 మారేయలేదా? నేను భయపడ్డాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను దుఃఖపడ్డాను, 3 క్షణక్షణానికి మారేయలేదా 3? కానీ నేను ఎవరిని? అప్పుడు భయపడినప్పుడు నేను, ఇప్పుడు బాధపడినప్పుడు నేను. ఏది? బుద్ధి ప్రకారం చెప్తున్నావు, కానీ ఆత్మేది చెప్పండి. ఇక్కడ చలాం బుద్ధిం, చలనమైన బుద్ధియే నేను అన్నాడు ఇక్కడ. ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన అసలు ఇవన్నీ కూడా ఒకప్పుళ్ళో వచ్చాయి, మళ్ళీ లేకుండా పోతాయి. కనుక శూన్యం నుంచి వచ్చే శూన్యంలోకి వెళ్ళిపోతాయి, కనుక ఉన్నది శూన్యమే అన్నాడు ఒక ఆయన. కనుక శూన్యవాదం, ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ గ్రంథాలు ఉన్నాయి, వాదాలు ఉన్నాయి. శంకరుల కాలంలో ఈ వాదాలు చాలా వ్యాప్తిలో ఉన్నాయి. ఆ వాదాలన్నింటినీ తన గ్రంథాల్లో ఖండించారు. ఆ వాదాలు ఖండన కలిపి ఒక్క శ్లోకంలో పెట్టేశాడండి మహానుభావుడు. ఆయనకి తప్ప ఎవరికి సాధ్యం కాలేదు. ఇక్కడ మొట్టమొదటి చెప్పినది దేహం ప్రాణం ఇంద్రియాని, ఈ 3 నేను అనేటటువంటి వాదం పేరు నాస్తిక వాదాలు. వీళ్ళకి అనేక పేర్లున్న హేతువాదులు, ప్రత్యక్షవాదులు, చార్వాకులు. చార్వాకులు అంటే నాస్తిక వాదానికి కూడా ఒక ఆచార్యుడు ఉన్నట్ట, ఆయన పేరు చార్వాకుట్ట. చూసారా, నాస్తికులకు కూడా ఆచార్యుడు ఉన్నాడు ఇక్కడ. అంటే అజ్ఞానానికి కూడా ఆచార్య స్థానం ఉంటుంది, వాళ్ళు బయలుదేరుతుంటారు లోకాన్ని పాడు చేయడానికి. ఎందుకంటే వాడికి అజ్ఞానాన్ని చమత్కారంగా జ్ఞానంలా చెప్పగలిగిన ఒకనొక పనికిమాలిన ప్రమాదకరపు తెలివితేటలున్నాయి, అది ప్రమాదం. దాంతో దయ్యారైపోయాడు ప్రపంచం మీదకి. వాళ్ళ పేరు చార్వాకం. అంటే చార్వాకుడు ఒక ఆచార్యుడా, లేక నాస్తికత్వాన్నే చార్వాకం అంటారా? ఇది పెద్ద మీమాంస. నాస్తికత్వాన్నే చార్వాకం అనాలి. ఎందుకంటే చారువాకం, చార్వాకం. చారువాకం అంటే చారు అంటే తెలుసు కదండీ,
ఇవాళ ఇవాళ భోజనంలో వేశారండి. చారు అంటే అందమైన అర్థం, అందమైన వాక్కుట. నాస్తికత్వం చాలా అందంగా ఉంటుంది తెలుసా, ఎందుకంటే పాపం లేదు పుణ్యం లేదు, ఎవడు చూడొచ్చాడు, ఇంద్రియాలు ఉన్నప్పుడు హాయిగా అనుభవించు, సుఖంగా ఉండు అనగానే ఎంత హాయిగా ఉందని వినడానికి. పాపాలు పుణ్యాలు దుఃఖాలు ఉంటేనే భయం, జాగ్రత్తగా ఉండాలి, తోచిన ప్రతి తప్పు పని చేసేయకూడదు అనిపిస్తుంటుంది. చాలా భయం భయంగా చాలామంది పుణ్యాలు చేస్తారు, అదో ప్రమాదకరమైన అంశం. అందుకే చాలామంది పాపం వస్తున్న భయంతో పాప బుద్ధున్నా నొక్కేసుకుంటూ ఉంటారు పాపం. ఇప్పుడు వాళ్ళకి ఇంకా నాస్తికుడు కలిసాడు అనుకోండి, ఏం పర్వాలేదని ఇంకా హాయిగా ఉంటుంది. రెచ్చిపోవడమే, ఇంక సమాజంలో ఏముండదు, ఎవడెవరితో తిరిగినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. కనుక వినడానికి చాలా అందంగా ఉంటుంది ప్రత్యక్షవాదం, హేతువాదం. పైగా పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు కూడా, ఎందుకంటే బుద్ధికి ఆలోచించి చెప్పు అంటే కొంచెం ఇబ్బందేనండి. నిజంగా దక్షిణామూర్తి స్తోత్రం మఠం వేసి కూర్చోవాలంటే ఎంత కష్టం. ఆత్మతత్వం అంటాడు, శరీరం నేను కాదంటాడు, ఏమిటో అనిపిస్తుంటుంది. ఏదో ఆవిడ రమ్మందని తోడుకొచ్చాను కానీ భరించడం మహాకష్టంగా ఉంది, లేకపోతే ఇంటికి వెళ్ళాక ఆవిడని భరించడం కష్టమని ఇక్కడికి వచ్చాను అంతే అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ సమయంలో ఈ వేదాంతం చారువాకం కాదు, చాలా బాధమే బాధవాక్యే. కనుక ప్రత్యక్షవాదం ఉంది, భలే ఉంటుంది. రా సినిమాకి వెళ్దాం, చక్కగా చూసి ఎంజాయ్ చేద్దాం, మధ్య మధ్యలో పాప్కార్న్ తింటూ భలే ఉంటుందంటే చారువాకం. ప్రత్యక్షవాదం చారువాకం అందంగా ఉంటుంది, కనుక చారువాకం అని పేరు ఇక్కడ. కానీ దేహం ప్రాణం అపీంద్రియాని ఇవే నేను, చైతన్యం ఏది, ఇవన్నీ కలిపితే చైతన్యం అండి. ఇది ఎలాంటిది అంటే మూడు రకాల ఔషధాలు ఉంటాయి, అవి విడివిడిగా తింటే ఏం ప్రభావం లేదు, మూడు కలిపేసి నీటిలో కలిపితే ఏదో మత్తు వచ్చింది. ఇక్కడ మూడు విడివిడి పదార్థాలు విడివిడిగా చేయని పని కలిపి చేస్తే మత్తు అనేది ఎలా వచ్చిందో, విడివిడిగా ఉన్న ఇంద్రియాలన్నీ కలిసిపోయి చైతన్యం అనేది ఒకటి పుట్టింది, కానీ చైతన్యం వేరుగా ఎక్కడా లేదు. కనుక ఈ దేహం పోతే చైతన్యం పోయింది, దేహం కలిపి వచ్చినప్పుడు చైతన్యం వచ్చింది. కానీ చైతన్యం అనే వస్తువు వేరే ఆత్మ కానీ ఈశ్వరుడు కానీ లేదు, ఈ దేహ ప్రాణ ఇంద్రియముల యొక్క కలయికలోనే చైతన్యం అనేది పుడుతుంది. అయితే మరి జడ పదార్థాలు కాదండి అంటే, తమలపాకు ఆకుపచ్చగా ఉంటుంది, వక్కపొడి నల్లగా ఉంటుంది, సున్నం తెల్లగా ఉంటుంది, కలిపి తింటే ఎర్రగా ఉంటుంది. ఇక్కడ ఎరుపు మూడింటికి లేదు. అదేవిధంగా విడివిడిగా ఉన్న దేహం ప్రాణ ఇంద్రియములన్నీ కలిస్తే చైతన్యం అనే ఒక పదార్థం పుడుతుంది, ఆ చైతన్యం ఇవన్నీ కలుస్తాయి, తర్వాత దేహం పోతుంది. వినడానికి బాగుందా లేదా, సత్యమేమో అనిపించింది కదా. దీన్ని చార్వాకం అంటారండి ఇక్కడ. వాడికి ఏంటి, దేహం ఉన్నంతకాలం చైతన్యం, దేహం పోతే పోయింది. వీళ్ళు ప్రత్యక్షవాదులు, వీళ్ళు హేతువాదులు. ఇది హేతు ఉందా, నిజంగా హేతు ఆగిపోయింది ఇక్కడ. అసలైన హేతువాదం అద్వైతమే, హేతువును ఆలోచించి ఆలోచించి వెళుతూ వెళ్ళింది ఇక్కడ. అందుకే తత్వశాస్త్రం గురించి చెప్తూ ఆదివట్ల నారాయణదాస్ గారు ఒక మాట అన్నారు, ఏమీ ఆలోచించకుండా తిని తిరిగేవాడి కంటే ఏదో ఒకటి ఆలోచించేవాడు బెటర్ కనుక చార్వాకం బెటర్ అన్నాడు. కొంచెం ఇప్పుడు ఆలోచన చేశాడు కదా ప్రపంచం ఏంటి నేను ఇప్పుడు ఆలోచించి కన్క్లూజన్కి వచ్చాడు. కనుక సత్యాన్వేషణలో మొదటి మెట్టు చార్వాకం, చివరి మెట్టు అద్వైతం, మిగిలిన అగ్ని మధ్యలో మెట్లు అని చెప్పాడండి మహానుభావుడు. తెలుసుకోండి ఇక్కడ అల్టిమేట్. కనుక దేహం ప్రాణమపీంద్రియాణ్యపి ఇక్కడ వరకు వచ్చాం కదా, చలాం బుద్ధిం తర్వాత మాట ఇక్కడ. చలాం బుద్ధిం, చలాం బుద్ధిం అంటే క్షణానుకోరులాగా గ్రహించగలిగే బుద్ధియే నేను. ఈ బుద్ధిని ఉన్నప్పుడు బుద్ధి యొక్క అసలు స్వరూపం ఏంటి, అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. కనుక దీన్నే క్షణికవాదం అంటారు ఇక్కడ. ఈ క్షణికవాదం బౌద్ధంలో ఒక శాఖ, దీన్నే విజ్ఞానవాదం అని కూడా పేరు ఇక్కడ. అంటే ఏది నువ్వు గ్రహిస్తున్నావు కదా, గ్రహించే శక్తి ఆత్మ అయినప్పుడు అది బుద్ధే కదా గ్రహిస్తుంది, కానీ బుద్ధే ఆత్మ. బుద్ధి క్షణానుకూల గ్రహిస్తుంది, ఈ క్షణం ఒక వస్తువు గ్రహిస్తుంది, ఆ వస్తువు డిజప్పీర్ అవగానే మరొక వస్తువును గ్రహిస్తుంది. కానీ క్షణానుకోట మారుతోంది కనుక క్షణికవాదం అన్నారు ఇక్కడ. తర్వాతి వాదం శూన్యం విదుహు, దీన్ని మాధ్యమిక వాదం అంటారు ఇక్కడ. ఇది కూడా బౌద్ధంలో మరొక శాఖ, మాధ్యమికులు అని అర్థం. వీళ్ళు శూన్యం, శూన్యవాదం. ఒక్కొక్కప్పుడు జాగ్రత్తగా మనం వినకపోతే అద్వైతం కూడా శూన్యవాదంలా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే శరీరం నేను కాను, ప్రాణం నేను కాను, బుద్ధి నేను కాను, ఇవన్నీ నేను కాను నేను కాను నేను కాను అంటే ఇంక శూన్యమే. ఒక ఆయన ఉల్లిపాయలో పొరతయ్యిన్నాడు, అన్ని తీసుకు ఏం మిగిలింది, ఏమీ లేదు. ఏమీ లేకపోవడమే అద్వైతం అయినాడు, ఏమీ లేకపోవడం అద్వైతం కాదు. అందుకే శూన్యవాదం ఇంచుమించు అద్వైతం దగ్గరకు వచ్చి చివరికి కాలు జారిపోయింది. అది ఇక్కడ శూన్యవాదం ఏంటంటే ఇవన్నీ కూడా సత్యములు కావు, వీటి స్వయం ప్రకాశములు నొప్పుకుంటుంది. కానీ స్వయం ప్రకాశ వస్తువు ఒకటి ఉంది అని అంగీకరించట్లేదు ఇక్కడ. కానీ శూన్యంలోంచి వస్తుంది, శూన్యంలో ఉంటుంది, పోయక శూన్యమే మిగులుతుంది, కానీ శూన్యమే ఉంది అన్నారు. శూన్యాన్ని అద్వైతం ఒప్పుకోదు. శూన్యం అంటే ఏమీ లేదు. ఏమీ లేదు అనేది ఎక్కడ ఉంటుందండి ఇక్కడ. ఒక ఆయన అన్నట్ట, ఎవరు ఉన్నట్లేరండి అని ఇల్లు చూసి, ఒక ఇంట్లో ఆయన ఉన్నాడేమో చూడడానికి వచ్చారు, ఎవరు ఉన్నట్టు లేరండి అన్నట్ట. అవునండి, లేనట్టున్నారండి అన్నట్ట.
రెండు అర్థాలు ఒకటే, ఉన్నట్టు రెండు లేనట్టు ఉన్నారండి అక్కడ. ఏముంది అక్కడ? కనుక అంత శూన్యం అనే మాట ఏమైనా అర్థం ఉందా అండి? ఇక్కడ శంకర భగవత్పాల్ వారు ఆ శూన్యవాదాన్ని ఎంత చక్కగా పరాస్తం చేశారంటే కొంచెం ఆలోచిస్తే తెలుపుతుంది. అంతా శూన్యమే అన్నాడు ఒక ఆయన. అంతా శూన్యమే అంటూ తెలుసుకుని నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉంటేనే కదా శూన్యం అని తెలుసుకుంటున్నావు. కనుక ఉంటూ తెలుసుకునేది ఒకటి ఉంది, అది సత్య చిత్తు, అది ఎప్పుడు ఉంటుంది. కనుక అస్థివాదమే అద్వైతం తప్ప నాస్తివాదం కాదు ఇక్కడ, అది శూన్యవాదం. వీళ్ళందరూ కొంతమేరకు సత్యమే కానీ పూర్తి సత్యం కాదు. దేహము ప్రాణము ఇంద్రియములు ఆత్మనే అనుకుంటున్నారు, ఎందుకంటే దాని యందు కూడా నేననే భావం ఆధారంగా కనబడుతోంది కనుక అనుకుంటున్నారు. వీళ్ళు ఎలాంటిదంటే గోడ వెలిగిపోతుంది, అద్దం వెలిగిపోతుంది కనుక గోడే వెలుగు అద్దం వెలుగు అన్నట్టు. ఇందాక ఉపమానం ఎందుకు చెప్పుకున్నాం ఇప్పుడు అర్థమైంది కదా, ఈ శ్లోకం మరింత బాగా అర్థం అవడానికి. గోడ వెలిగిపోతుంది, వెలుగుకు ఆధారం ఏది? అబ్బా మీరు ఎంత అటెంటివ్గా ఉన్నారండి. వెలుగుకు ఆధారం గోడని టపీమని చెప్పరేమి, వెలుగు గోడ మీద ఉంది కదా, గోడ పోతే వెలుగైపోతుంది. అంటే సూర్యుడనే తెలియనంత వరకు, అద్దం అనే తెలియనంత వరకు గోడ వెలుగు. అద్దం తెలిసిన తర్వాత గోడ మీద వెలుగు, అద్దం మీద వెలుగు కదా. సూర్యుడని తెలిసిన తర్వాత గోడ మీద అద్దం మీద వెలుగు ఉన్నప్పటికీ వెలుగు దాని మీద ఆధారపడలేదు, సూర్యుడి మీద ఆధారపడిందని తెలిసింది. అది తెలిసే వరకు ఇదే అనుకుంటున్నావు కదా. కానీ వెలుగు గోడ ఆధారమైనట్టు నేననే చైతన్యానికి దేహం ఆధారం, ఇంద్రియాల ఆధారం, ప్రాణ ఆధారం అనుకునే వాళ్ళు దేహాత్మవాదులు. వీళ్ళని దేహాత్మవాదులు అంటారు. దేహాత్మవాదులు, ప్రాణాత్మవాదులు, ఇంద్రియాత్మవాదులు. అందుకే ఆత్మల గురించి చెప్పండి, దేహాత్మ, ప్రాణాత్మ, బుద్ధ్యాత్మ, ఇంద్రియాత్మ, జీవాత్మ, పరమాత్మ, ఎన్ని చెప్పుంటాయి ఇప్పుడు ఆత్మలు? బోల్డ్ చెప్పాం, ఇన్ని ఆత్మలు ఉన్నాయండి. ఇంకోటి ఆత్మ అంటే దెయ్యాలు గుర్తొస్తాయి, సినిమాల్లో అదే చూపించారు. మరి ఇక్కడ దెయ్యానికి కూడా శరీరం ఉందండి, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. స్థూల శరీరం లేదు కానీ మరొక శరీరం వెలగబడుతుంది అక్కడ. కేవలం ఏ దేహం లేనిది మోక్షమే. చచ్చాక పోయేది, చచ్చేటప్పుడు పోయేది స్థూల దేహమే. లోపల ఇంకా సూక్ష్మకారణ దేహాలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి ఇక్కడ. మనమేంటో అనాటమీ, కరెక్ట్ అనాటమీ అండి, మెడిసిన్లో అనాటమీ కాదు ఇక్కడ. అసలు అనాటమీ, మెడిసిన్ అనాటమీ అంతా ఫిజికల్ బాడీ గురించే చెప్తుంది. దాన్ని నేచురల్ బాడీ గురించి చెప్పాలంటే ఆధ్యాత్మ శాస్త్రంలోకి వెళ్ళాలి. చచ్చేది ఈ శరీరమే. ఈ శరీరంలో పనిచేస్తూ బుద్ధి, మనస్సు, ప్రాణాలు ఉన్నాయి కదా, అవి శరీరంలో ఉంటాయి. అవి ఉంటేనే శరీరం పనిచేస్తుంది, దాన్ని శరీరాన్ని కూడా పనిచేస్తున్నది ఆత్మ. ఈ బుద్ధి, మనస్సు, అదేవిధంగా అహంకారము, చిత్తము, ఇంకా ప్రాణము, ఇంద్రియ శక్తులు, ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం అంటాం ఇక్కడ. ఆ తర్వాత కారణ శరీరం, మూడు శరీరాలు ఉంటాయి మనకు. చచ్చేది స్థూల దేహమే. ఈ సూక్ష్మ కారణ శరీరాలు మోక్షం వచ్చే వరకు ఉంటాయండి, తెలుసుకోండి ఇక్కడ. ఈ సూక్ష్మ కారణ శరీరాలే చేసిన కర్మలను అనుసరించి పుణ్యదేహాలో పాపదేహాలో ధరిస్తూ ఈ లోకం ఆ లోకం తిరుగుతూ ఎన్నెన్ని కల్పాల కాలం ఉంటాయో తెలియదు. సూక్ష్మ శరీరాలు కల్పాల కాలం ఉంటాయి. కల్పాల కాలం నుంచి దేహాలు అలవాటైపోయి గనకనే దేహానికి అతీతమైన ఆత్మ గురించి చెప్తే ఇప్పుడు అర్థం కావట్లేదు. అది సమస్య అండి ఇక్కడ. ఇది అలవాటైపోయింది, ఎన్ని దేహాలు తిరిగేమో. ఆ సూక్ష్మ శరీరం ఈ దేహాలను ఆధారం చేసుకుని చేసిన కర్మలను అనుసరించి వచ్చిన ఫలాల్ని సూక్ష్మ శరీరం గ్రహించి ఎలాగైతే ఒక చిన్న పెన్ డ్రైవ్ అక్కడున్న దృశ్యానతని గ్రహించి మళ్ళీ మరొక ఎక్విప్మెంట్ కనెక్ట్ అయ్యి ఎలా చూపిస్తోందో అలాగే సూక్ష్మ శరీరం ఈ దేహం ద్వారా అన్ని అనుభవించి ఆ ప్రింట్స్ అన్ని తీసుకుని దాన్ని అనుసరించి మరో దేహంలోకి ప్రవేశిస్తోంది. అంతే ఇక్కడ, ఇది గ్రహించవలసినది ఇక్కడ. కనుకనే స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఇవన్నీ తెలుసుకోవాలి. మొత్తానికి దేహం, ప్రాణం, ఇంద్రియములే ఆత్మ అనుకునేప్పుడు దేహాత్మ, ప్రాణాత్మ, ఇంద్రియాత్మ అని అంటున్నావు. కానీ నేను ఆత్మలో, కానీ అప్పటికే తెలియట్లేదు అదే ఆత్మ అంటున్నావు. ఇంకోటి కొంచెం తెలివైన వాడు ఏమంటే క్షణికవాది, బుద్ధి ఆత్మ అంటున్నాడు. ఇంకొకటి శూన్యమే ఆత్మ అంటున్నాడు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే స్త్రీ బాలంధ జడోపమా స్వహమితి భ్రాంత భృశం వాదిన. వీళ్ళందరూ స్త్రీల బాలుర జడుల వంటి వారు, అంటే స్త్రీల వంటి వారు, బాలుర వంటి వాళ్ళు, జడుల వంటి వారు అని. అంటే అర్థం ఏంటి? అజ్ఞానులు అని చెప్పడం ఇక్కడ. వీళ్ళందరూ అజ్ఞానులు. అజ్ఞానం చేత వీళ్ళందరూ కూడాను ఇదే ఆత్మ అనుకుంటున్నారు. అహమితి భ్రాంతాహ. అహం ఎందుకు నేనుకి ఆధారమైనది ఆత్మని చెప్పడానికి కారణం ఇది. ఇదే అహం అనుకుంటున్నారు. దేహమే అహం, ప్రాణమే అహం, ఇంద్రియాలే అహం, బుద్ధే అహం, శూన్యమే అహం అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా మూర్ఖులు. ఎటువంటి మూర్ఖులు అంటే స్త్రీల వంటి, బాలుర వంటి, జడుల వంటి, పిల్లల లాంటి మూర్ఖులు. అంటే చిన్నపిల్లలు ఉన్నా అనుకోండి, వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళు ఎలాంటి అజ్ఞానులో
అసలు ఆత్మతత్వం తెలుసుకోలేక ఇదే ఆత్మ అనుకునే వాళ్ళు కూడా అలాంటి అజ్ఞానులే అన్నారు. ఇక్కడ చిన్నపిల్లలు చూడండి, కారు బొమ్మ పడిస్తే నిజమైన కారు అనుకుని కీ కుట్టుకుంటూ దాంతో ఆడుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళ అజ్ఞానం మనల్ని హాయిగా ఉంచేస్తుంది. ఎందువల్ల? మన పనులు మనం చేసుకోవచ్చు బొమ్మలు పడేసి. ఇక్కడ ఎప్పుడైతే బొమ్మలు ఇవ్వక్కర్లే, ఆ ఫోన్ ఒకటి పడిస్తే చాలు, వీళ్ళు పని పాడవదు, తర్వాత పిల్లలు పాడవుతారు. తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు అదే జరుగుతుందండి, తల్లిదండ్రులు సతాయింపులు భరించలేక చేతులకు అది ఇచ్చేస్తున్నారు. వాడు ఏమి చూస్తాడు, ఏం ఆడతాడు, బుద్ధంతా పొల్యూట్ అయిపోతుంది. వీళ్ళ పనులు పాడవట్లేదు ప్రస్తుతం, తర్వాత పిల్లలు పాడవుతారు. తెలుసుకోండి ఇక్కడ లోకంలో కనబడుతుంది ఇక్కడ. కానీ పిల్లలు అజ్ఞానం చేత వాళ్ళు ఇదే ప్రపంచం అనుకుని తిరుగుతున్నారు. కానీ పిల్లలకు అజ్ఞానం ఉంటుంది, అది మెచ్యూరిటీ లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం అనేది పిల్లల యొక్క అజ్ఞానం. అదేవిధంగా జడులు ఉంటారు. జడులు అంటే ఏది చెప్పినా గ్రహించని కొందరు పిచ్చి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏ విషయం చెప్పినా అర్థం కాదు, ఏదో నవ్వేస్తుంటారు, తిరుగుతుంటారు అలాంటి పిచ్చివాళ్ళు. ఆ పిచ్చివాళ్ళు పిల్లలు స్త్రీలు ఎలాగో ఇదే ఆత్మ అదే ఆత్మ అనుకుంటున్న వాళ్ళు అంతే అని. ఇది వినగానే శంకరాచార్యుల మీద కోపం వస్తుంది స్త్రీలకి. ఏంటంటే మమ్మల్ని అజ్ఞానంతో పోలుస్తారా అని. ఇక్కడ ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే, జ్ఞానం పురుషులకు మాత్రమే లభించును, స్త్రీలకి రాదు అనుకోవడం ఒక అజ్ఞానం. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే పురుషులు అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతూ ఉంటే గొప్ప జ్ఞానులైన స్త్రీలు పురుషులను ఉద్ధరించిన ఘట్టాలు వేదాల్లో పురాణాల్లో ఉన్నాయి. అది తెలుసుకోండి ఇక్కడ. దత్తాత్రేయ చరిత్రలో మదాలస పాత్ర గొప్ప జ్ఞాని, పిల్లలందరినీ బ్రహ్మజ్ఞానులుగా చేస్తుంది. ఆఖరికి భర్త ఉంటాడు, ఆ భర్తకు తెలియదు, ఆ భర్తకు కూడా తెలివితేటల తర్వాత ఇస్తుంది ఆవిడ. అలాగే త్రిపుర రహస్యం చదవండి, హేమలేఖ ఎంత జ్ఞానం, భర్త హేమచూడ్డు, వాడికి అసలు ఏ జ్ఞానం ఉండదు. ఆమె గురువై క్రమంగా జ్ఞానం నేర్పుతుందండి. ఇక్కడ పురుషుడైన భర్తకి జ్ఞానం నేర్పిన బ్రహ్మజ్ఞాని కథ త్రిపుర రహస్యం చెప్తూ ఉంటే అలాంటి కథే దత్తాత్రేయ చరిత్ర చెప్తోంది. అదేవిధంగా ఇదిగో నాకు ఈ ప్రపంచం మీద వైరాగ్యం కలిగింది, నేను ఇంక ఆత్మవిచారం వెళ్ళిపోతున్నాను, అన్నీ సన్యసిస్తున్నాను, అలాగని చెప్పి ఎస్కేపిజం కాదు సన్యాసం అంటే, నా దగ్గర డబ్బంతా పంచి మీకు ఇచ్చేస్తున్నాను, మీరు హాయిగా ఉండండి అని భార్యతో చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. అప్పుడు భార్య అందిట, నువ్వు ఏదో గొప్ప వస్తువు ఒకటి ఉందని చెప్పి ఈ డబ్బంతా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, అంటే ఇది డబ్బు కంటే ఇది గొప్పది కదా, దానికోసం కదా నువ్వు వెళుతున్నావు, డబ్బు కంటే గొప్పదైంది ఒకటి ఉందని నువ్వు వెళుతూ ఉన్నప్పుడు దానికంటే తక్కువదేను డబ్బు మాకు ఇచ్చి వెళుతున్నావు, ఇది మేము పట్టుకోవాలా, మాకు ఆ జ్ఞానం చెప్పినది. ఇక్కడ ఎంత తెలివేనమ్మా అండి, ఇక్కడ ఆ చర్చ జరుగుతుందండి, అత్యద్భుతమైన చర్చ. అదేవిధంగా జనక మహారాజ సభలో వేదాంత చర్చ జరిగేటప్పుడు ఒక స్త్రీ లేచి చెప్తుంది వేదాంతం, ఆశ్చర్యపోతారు అందరూ కూడా. అక్కడ అంటే ఉపనిషత్తుల్లో వేదాల్లో పురాణాల్లో కూడా స్త్రీ రూపమైనటువంటి గురుస్వరూపమైన జ్ఞానం చెప్తూ ఉంటే అవన్నీ చదివిన శంకర భగవత్పాదులు వారు, వాటికి భాష్యం రచించిన శంకర భగవత్పాదులు వారు, స్త్రీ బాలాంధ జడోపమాహ అంటూ స్త్రీల వలే బాలుల వలే జడుల వలే వాళ్ళందరూ అజ్ఞానులు అనగానే అసలు విషయం వదిలేసి స్త్రీని తిట్టాడు కదా అని శంకరాచార్య మీద కోపం వస్తుంది. అవునా లేదండి? ఇక్కడ మన మతాన్ని తిట్టడానికి ఉద్యుక్తి లేని వాళ్ళు వెంటనే ఈ వాక్యం కూడా ఉట్టంకించి స్త్రీవాదులు అనబడే వాళ్ళందరూ శంకరాచార్యుని కూడా ఒక పురుషాహంకార మూర్తిగానే చెప్పే ప్రమాదాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయనే సమాజంలో ఉన్నాం గనక ఆ ప్రమాదం లేదని చెప్పడానికి ఇక్కడ మనం ఇప్పుడు పూనుకుంటున్నాం. గురువు గారి విషయంలో స్త్రీ అని చెప్పడంలో స్త్రీలను తక్కువ చేయడం కాదు, ఇది గ్రహించవలసింది. ఇందులో చెప్తున్న అంశం ఏంటంటే, సాధారణంగా శంకరుల కాలానికి కూడా స్త్రీలు బయటకు వచ్చి ప్రపంచంలో అలా తిరగలిగేటువంటి అవకాశాలు లేవు. అంతే కదా, శరీర ప్రకృతి అండి అంది. ఇక్కడ ఏం చేస్తాం, శరీర ప్రకృతికి శరీరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ రోజుల్లో మాత్రం క్షేమమా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో అందరూ ఉత్తమ సంస్కారవంతులు ఉండరు, పాప సంస్కారాల వాళ్ళు ఉంటారు. అటువంటి పాప సంస్కారుల యొక్క పాపపు వాసనల వల్ల వచ్చే పాప పనుల నుంచి స్త్రీల్ని రక్షించడం కోసం కొన్ని కట్టుబాట్లు పెట్టారు. ఆ స్త్రీని తక్కువ చేయడం కాదు. మనం నేటికి పత్రికల్లో చూస్తూ ఉంటే అత్యాచారం చేసిన మృగాళ్ళు హెడ్డింగులతో చదువుతున్నారు. మీరు నాకంటే ఎక్కువ లోక జ్ఞానం మీకు, ఎన్ని న్యూస్లు వస్తున్నాయో. అవునా లేదా? ఇలాంటి ప్రమాదపూరితమైన వ్యక్తిత్వాలు ఉంటారు, వాళ్ళందరినీ మార్చాలి అంటే మూర్ఖుల్ని అజ్ఞానుల్ని ఎన్ని మార్చగలమండి. ఇక్కడ లోకంలో ఉంటా ఏం చేస్తాం. అందుకే స్త్రీకి కొన్ని మర్యాదలు చెప్పారు. అటువంటి స్త్రీ శరీరగతమైన కొన్ని కట్టుబాట్ల వల్ల ఆమెకి ప్రాపంచిక విషయాలు కానీ వ్యవహార విషయాలు కానీ ఎక్కువ తెలుసుకునే అవకాశం తక్కువ, ఇప్పటికంటే అప్పుడు ఇంకా తక్కువ. కనుక వాళ్ళు గృహకృత్యములు వీటిలో ఉంటూ ఉండేవారు. కనుక వాళ్ళకి అవకాశం తక్కువ అని చెప్పడానికే చెప్పారే తప్ప ఇవన్నీ గ్రహించడానికి వాళ్ళు మూర్ఖులను ప్రతిపాదించిన గురువు గారి యొక్క ఉద్దేశం కాదు. ఇదొకటి. రెండవది, స్త్రీ అనేది ఒకనొక స్వభావం, శరీరం కాదు. పురుషుల్లో కూడా స్త్రీ స్వభావం ఉండొచ్చు, స్త్రీలో కూడా పురుష స్వభావం ఉండొచ్చు, స్వభావరీత్యా.
అందుకే భారతీయ సంస్కృతిలో స్త్రీలో కూడా పురుష ప్రకృతి ఉంటుంది, పురుషుల్లో కూడా స్త్రీ ప్రకృతి ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్ కూడా దీన్ని అంగీకరిస్తారని అనుకుంటూ ఉంటాను ఇక్కడ. అంతే కదండి, ప్రతి వారిలో రెండు స్వభావాలు ఉంటాయి ఇక్కడ. అయితే స్త్రీ ప్రకృతి బాగా కనబడుతూ పురుష ప్రకృతి లీనమై ఉంటే లోపల వాడిని స్త్రీ అంటున్నాం, పురుష ప్రకృతి బాగా కనబడుతూ స్త్రీ ప్రకృతి అంతర్లీనమైతే పురుషుడు అంటున్నాం. రెండు కలిసే ఉంటాయి ప్రతి వారిలో కూడా. స్త్రీ నేచర్ ఏమిటి అంటే ఎమోషన్ సాధారణంగా. అందుకే ఎవరైనా పోయినప్పుడు ఇంట్లో స్త్రీలు ఏడ్చినంత పురుషులు ఏడవరు, మీరు గమనించండి. ఇక్కడ ఆవిడ పెద్ద ఇంటలెక్ట్ కావచ్చు, పెద్ద ఆఫీసర్ కావచ్చు, ఎంత తెలివైనామైనా కావచ్చు, కానీ ఆమె యొక్క నేచర్లో ఎమోషన్కి ఎక్కువ డామినేషన్ ఉంటుంది ఇక్కడ. అలాగని పురుషుడు మూర్ఖుడు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాడు ఎమోషన్ కంటే బుద్ధికే ఎక్కువ ఇస్తాడు, ఇంటలెక్ట్కి ఇస్తాడు. అందుకు ఒక తల్లి ఆమె జరుగుతుంది, అందరినీ కొడుకులనే కన్నాను కూతుర్ని కనలేదు ఏడ్చిందిట, ఎందుకంటే పోయినప్పుడు బోర్మని ఏడవరు వాళ్ళని. అంటే ఎమోషన్ ఇది తెలుసుకోవాల్సింది. ఉద్విగ్న ప్రకృతి అని అర్థం ఇక్కడ. ఆ ఉద్విగ్న ప్రకృతి పురుషుల్లోనూ ఉండొచ్చు, స్త్రీల్లో ఉండొచ్చు. ఆ ఉద్విగ్న ప్రకృతి ఉన్నటువంటి వారు సత్యాన్ని గ్రహించడంలో ఒకనొక సావధానం అనేది లుప్తమవుతుంది గనక. ఆ ఉద్విగ్న ప్రకృతి ఉన్నవారు ఎలాగైతే ఒకదానికొకటి భ్రాంతి చెందుతారో అలాగా అని చెప్పడం కోసం, అవకాశం లేరు గనక, అవకాశం లేని వారు ఎలా తెలుసుకోలేరు అలా అని చెప్పడం కోసం స్త్రీ అనే శబ్దాన్ని వాడేరే తప్ప స్త్రీ జాతిని కించపరచలేదు భగవత్పాదుల వారు. ఇది తెలుసుకోండి ఇక్కడ, అది నేచర్ చెప్పడం. కనుక ఉద్విగ్న ప్రకృతి ఉన్నవాళ్ళు, జ్ఞానం తెలుసుకునే అవకాశం లేని వాళ్ళు మొదటి స్త్రీ శబ్దంలో చెప్పారు. బాలురు అంటే మెచ్యూరిటీ, ఎదగని బుద్ధి కలవాళ్ళు, అంటే బుద్ధి ఎదగని వాళ్ళు అని చెప్పడానికి బాల అని చెప్పారు. జడ, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళు జడులు. ఇలాంటి కేటగిరీస్గా జ్ఞానాన్ని డివైడ్ చేస్తూ స్త్రీ బాలాంధ జడోపమా అన్నారు. అటువంటి వారు పోనీ మాకేం తెలియదు నూరుకున్నారా, వాళ్ళకి తెలిసిందే సత్యమైన సిద్ధాంతాలు చేశారు. భ్రాంతా భృశం వాదిన, వాళ్ళు భ్రాంతులు. భ్రాంతులు అంటే ఒకదానికి ఇంకోటి అనుకుంటూ తెగ వాదించే వాళ్ళు, అంటే వాదనలు చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇవి ఇప్పటికీ పోలే, అవన్నీ ఉంటూ ఉన్నాయి నేటికి కూడా. శంకరులు లాంటి వాళ్ళు సత్యప్రతిపాదన చేసి, వ్యాసభగవాన్ లాంటి వాళ్ళు భారత భాగవతాది గ్రంథాల ద్వారా సత్యాన్ని ప్రతిపాదింపజేసిన, నేటికి నాస్తికత్వం, నేటికి మూర్ఖత్వం, నేటికి హేతువాదం, నేటికి అజ్ఞానం ఉన్నాయా లేవా చెప్పండి. అంతేగాని ఇవాళ ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం వచ్చింది కనుక అజ్ఞానం అంతా పోయింది అనుకోవద్దు, అదిగో భ్రాంతి. అది ఇది రెండు ఉంటూ ఉంటాయి. జ్ఞానానికి వారసులు ఉంటారు, అజ్ఞానానికి వారసులు ఉంటారు ఇక్కడ. అజ్ఞానుల పని ఏమిటయ్యా అంటే భృశం వాదిన, దేహమే ఆత్మని, ప్రాణమే ఆత్మని, ఇంద్రియాలే ఆత్మని, బుద్ధి ఆత్మని, అదేవిధంగా శూన్యమే ఆత్మని, వీటి ఇవే నేననే దానికి ఆధారమని భ్రాంతులైన వారు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేనివల్ల భ్రాంతి, దేనివల్ల కలుగుతుందండి? మొదటి నుంచి విన్నవాళ్ళు ఠకీయమని చెప్పగలగాలి, మాయా, మరొకటి కాదు. మాయ అంటే ఏమిటి? సత్యాన్ని గుర్తించలేకపోవడం ఒకటైతే, అసత్యాన్ని సత్యం అనుకోవడం ఒకటి, రెండు ప్రమాదాలు. అగ్రహణం, అన్యదాగ్రహణం అంటారు దీన్ని. అగ్రహణం అంటే అసలు తెలుసుకోలేకపోవడం, అన్యదాగ్రహణం అంటే ఒకదాన్ని మరొకటి అనుకోవడం. ఈ రెండు ప్రమాదాలు. ఉదాహరణకి తాడును చూసి పామును భయపడ్డాం, అందులో రెండు దోషాలు ఉన్నాయి. తాడును గ్రహించలేకపోవడం అగ్రహణం, పాముగా గ్రహించడం అన్యదాగ్రహణం. ఇది అజ్ఞానం అంటే అర్థం. ఈ రెండు లక్షాలు. ఈ మాయ వల్ల వీళ్ళు వెలుగుపడిందే గోడ అనుకున్నట్టు, వెలుగుపడిందే అర్థం అనుకున్నట్టు, వెలుగు అర్థాన్ని గోడను ఆధారం చేసుకున్నట్లు, ఆత్మ యొక్క చైతన్యం వల్ల పనిచేసే దేహ ప్రాణ ఇంద్రియాదులే ఆత్మ అనుకుంటూ వాదిస్తూ ఉంటారు. వీళ్ళందరూ మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం. ఇది మామూలు వ్యామోహం కాదు, మహావ్యామోహం. ఇదే మన జన్మలన్నిటికీ కారణమైందండి. ఎందుకంటే ఇన్ని జన్మలెత్తాం, ఒక్క జన్మలో కూడా స్వస్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, పొందలేదు. ఎలా చెప్పగలండి గత జన్మలు చేసేనేమో, చేసుంటే పుట్టేవాడు అది ఇక్కడ చెప్పలేదు. మళ్ళీ పుట్టాం కనుక సరిగ్గా చేయలేదని అర్థం, సాధన సరిగ్గా జరగలేదు. ఒకవేళ అప్పుడు చేసి ఏదో కొంచెం గ్రహించలేక మళ్ళీ పుట్టామనుకోండి, చిన్నప్పుడే జ్ఞానం వచ్చేస్తుంది. ఒక రామకృష్ణ పరమహంసకిల, ఒక స్వామి వివేకానందకిల, ఒక శంకర భగవత్పాదుల వారికి ఇలా. శంకర భగవత్పాదులు బ్రహ్మజ్ఞానం ఎప్పుడయ్యారు, ఏ వయస్సులో? మనకు తెలిసి ఆయన బుద్ధి పుట్టి బుద్ధరిగి నుంచి బ్రహ్మజ్ఞానే, బ్రహ్మజ్ఞానిగానే పుట్టాడు ఆయన, పుట్టు జ్ఞానండి ఆయన. అంతేగాని 6వ ఏటా 8వ ఏటా కాదు, ఆయన 8వ ఏట ఆతురు సన్యాసం తీసుకున్నాడంతే, కానీ అప్పటికే బ్రహ్మజ్ఞానం ఆయన. కనుక జ్ఞానం పసితనంలో రాదు అనడానికి లేదు. ఇప్పటి నుంచి నీకు ఎందుకయ్యి ఉపనిషత్తు అని అన్నాడు అంటే వీడికి కూడా రాదని అర్థం. ఎందుకంటే జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం లేనంతగా శరీరాన్ని ఇన్నాళ్ళు పెంచి పోషించాడు గనక ముదిరిపోయిన బుద్ధికి జ్ఞానం ఎక్కడొస్తుందండి? అనేక జన్మల సాధనలు ఉండాలి, లేకపోతే రాదు. అది గొప్ప విషయం. అందుకే భగవత్పాదుల వారు అప్పటికే పూర్తి జ్ఞాని,
కానీ మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం అనే మాట చిన్న విషయం కాదు, అనేక జన్మల జన్మలకు కారణమైంది ఆ మహావ్యామోహం. సస్వరూపాన్ని తెలుసుకోలేక దాని వల్ల పనిచేసేటువంటి శరీరాదులే నేననుకుంటూ ఆ నేననే చైతన్యానికి ఆధారమైన ఆ పరమాత్మను తెలుసుకోలేకపోవడం వల్ల ఇన్ని దేహాలు ధరిస్తూ తిరగాల్సి వస్తుంది ఇక్కడ. కనుక ఈ మహావ్యామోహం పోవాలంటే ఏం చేయాలి? సంహారిణి, ఈ మోహాన్ని సంహరింపజేసేవాడిని ఆశ్రయించాలి. సంహరింపజేయడం అంటే చెప్పండి, సంహారానికి కూడా అర్థం తెలియదండి మీకు తెలుసు, నాకు తెలుసో లేదో మౌనంగా ఉన్నారంతే. సంహారం అంటే చంపేయడం కదా, చాలా బాగా చెప్పావమ్మా. చంపేయడం అంటే లేకుండా చేయడం అంతే, ఇక్కడ కాదు. ఇక్కడ చంపేయడం అంటే వచ్చి మా వ్యామోహం అనే ఒక రాక్షసుడు దాన్ని నేను కొట్టేశాడని అర్థమా? ఇది ఎలాంటిది అంటే జాగ్రత్తగా, ఇందాక మళ్ళీ నేను గోడ అర్థం సూర్యుడిని వదలట్లేదండి, అక్కడే ఉన్నాం. కనుక ఇవాళ ఉపనిషత్తులు ఏం చెప్పారంటే గోడ సూర్యుడు అర్థము వెలుగు అనుకుని వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎప్పటికైనా తెలుసుకుంటాం. ఇక్కడ ఏం చేశారంటే ముందు గోడ మీద వెలుగు అనుకున్నారు, తర్వాత కొంచెం ఆలోచించి ఏం చేశారంటే గోడ మీద వెలుగుని అద్దంలో లీనం చేశారు. లీనం అంటే ఆ వెలుగుని తీసుకెళ్లి అద్దంలో దూర్చేయడం కాదు, గోడ మీదే వెలుగు అనే ఒకనొక బుద్ధిని వదిలి ఆ వెలుగు అద్దానిది అనే దాంట్లో నిలబెట్టారు. అది లీనం చేయుట అంటే లయం అంటే ఇదండి, లీనం అంటే అదర్థం. తర్వాత ఏం చేశారు, అద్దము యొక్క వెలుగు అనే భ్రాంతిని విడిచిపెట్టి అద్దము యొక్క వెలుగు అనే దాంట్లో వెలుగు అనే దాన్ని తీసుకొచ్చి సూర్యుడిలో లీనం చేశారు. లీనం చేయడం అంటే వెలుగు అద్దానిది అనే అజ్ఞానాన్ని వదిలి వెలుగు సూర్యునిది అనే జ్ఞానాన్ని పొందడమే లీనం చేయడం. అంటే ఇంతవరకు అద్దందే వెలుగు అనే అజ్ఞానం ఏమైంది, సంహరింపబడిందా లేదా? ఇక్కడ సంహారిణి అంటే అర్థం లయము చేయుట అర్థం, ఇది దీని యొక్క అర్థం. లయం చేయుట అంటే ఈ చైతన్యములన్నీ కూడా ఈ దేహాదులు ఇవ్వక ప్రాణములు ఇవ్వక వీటన్నిటిని ప్రకాశింపజేస్తూ ఈ సద్వస్తువు శాశ్వత వస్తువు ఉన్నదో దానిదే ఈ చైతన్యము అంటూ ఈ చైతన్యార్థాల ప్రవిలీనం చేశాం. ప్రవిలీనం లీనం, ఆ లయం చేయడమే సంహారం. కనుక గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది ఇంతవరకు దేహమే నేననుకుంటూ ప్రాణమే నేననుకుంటూ ఇంద్రియాలే నేననుకుంటూ ఒకరు చెప్పినా వినకుండా ఇవి నేననుకోవడం వల్ల వీటిని సుఖపెట్టడమే జీవిత పరమార్థం అనుకోవడం వల్ల వీటికి కలిగిన దుఃఖం నాకు కలుగుతోంది అనుకోవడం వల్ల మళ్ళీ సుఖదుఖాలు పొందే దేహాలు పొందుతూ కోట్ల జన్మలెత్తేనే ఇప్పుడు గురువు ఉపదేశం దొరికింది గనక ఈ దేహాదులు నేను కాను ఇదే అనుకోమంటారు గురువు గారు నిర్వాణ షట్కంలో, అవునా లేదా? ఇక్కడ మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచగ్రాణ నేత్రే అంటున్నామా లేదా? నచ శ్రోత్ర జిహ్వా, ఇవేవి నేను కాను, నా 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 అని తీసేశాక దేన్ని తీయలేమది సదా ఉండేది, అది నిర్మలమైనది, అది మంగళకరమైనది, అది నా యొక్క అసలు స్వరూపం చిదానంద రూప శివోహం శివోహం. కనుక ముందు నేను దేహాన్ని నేను ప్రాణాన్ని అనే నేనుని ఒక్కొక్కటి లాగారు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వం నా 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 అంటూ ఒక్కొక్కటి పరిహరించి చివరికి అహం అనే దాన్ని దేంట్లో లయం చేశాం, చిదానంద రూప శివోహం శివోహం. అంటే నాలుగో పాదానికి వచ్చేటప్పటికీ మిగిలిన మూడు పాదముల్లో ఇది నేను కాదు ఇది నేను కాదు అంటూ వాటిలో ఉన్న నేను బుద్ధిని సంహరింపజేశారు, సంహరింపజేసి పరమత్త లయం చేయగలిగారు. కనుక ఏ విచారణ వల్ల ఈ మహావ్యామోహం పోతుందో ఆ విచారణ రూపమైన జ్ఞానమే గురుస్వరూపమైన దక్షిణామూర్తి, ఆయనకి నమస్కారము. అదే ఇక్కడ మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి, నేను కాని దానిని నేననుకొనుటయే మోహము, అసలు నేను తెలుసుకొనకపోవుటయే మోహము. రెండు చెప్పే మోహానికి అర్థం, అసలు నేను తెలుసుకోలేకపోవడం అగ్రహణం, నేను కాని దేహాదులు నేననుకోవడం అన్యదాగ్రహణం. ఈ అగ్రహణ అన్యదాగ్రహణములనే మోహాన్ని విడిచిపెట్టడమే మోహం క్షయించిపోవాలి. మోహం క్షయించిపోవాలంటే మోహంలో మొదటక్షరం క్షయంలో మొదటక్షరం తీసుకోండి, ఏమిటొచ్చింది? అదే మోక్షం. మోహం పోవడమే మోక్షం. అంతేగాని చచ్చిపోయేటప్పుడు విమానం వచ్చిందా లేదా అని చూస్తూ ఉంటే వచ్చేది మోక్షం కాదండి. విమానంతో వెళ్ళేది ఈ లోకం నుంచి మరో లోకానికి, లోకల్లోకి షిఫ్ట్ అవ్వడం మోక్షం కాదు. లోకాతీతమై లోకాలన్నింటినీ ప్రకాశింపజేస్తున్న ఏ సచ్చిద్వస్తు ఉందో అదే నేనని తెలుసుకుని అందులో నేను ఐక్యమవడమే మోక్షం. అందుకే మోహక్షయమే మోక్షం. ఇది చచ్చేకొచ్చేది కాదు. ఇందాక చెప్పినట్టు వెలుగు తెలిసాక గోడ పగలగొట్టక్కర్లేదు, అద్దం పగలగొట్టక్కర్లేదు, అసలు నేను తెలిసాక దేహం ప్రాణం పోనక్కర్లేదు,
అది నేననే అజ్ఞానం వదిలి వాటిని ప్రకాశింపజేస్తున్న చిద్రూపమైనటువంటి ఈశ్వర తత్వమే నేనంటూ ఐక్యం కాగలిగితే ఇహ ఇవ ఇక్కడే మోక్షం పొందవచ్చు, బ్రతుకుండగానే మోక్షం పొందవచ్చు అని చెప్పిన అద్వైత సిద్ధాంతానికి నమస్కారం. చచ్చేక వస్తుందని చెప్పలేదండి. మోక్షం అనగా రియలైజేషన్, తెలుసుకోండి ఇక్కడ రియలైజేషన్ ఇస్ మోక్షం. నీ స్వస్వరూపం తెలుసుకోవడమే, అది తెలుసుకుంటే ఇక్కడే ముక్తి పొందుతా. ఎంత సులభంగా చెప్పారంటే చచ్చేక దొరికే పరలోకము గురించి చెప్పిన మతం కంటే బ్రతుకుండగానే మోక్షం పొందురా అని చెప్పిన సనాతన హిందూ ధర్మంలో పుట్టినంత గర్విద్దాం అంత దగ్గర చెప్పాడు ఇక్కడ విశేషంగా. అందుకే ఈ శ్లోకంలో అటువంటి వ్యామోహం పోవాలంటే ఏం చేయాలి, దాన్ని సంహరించేవాడిని పట్టుకో. వాడెవడు? మా దక్షిణామూర్తి. ఆయన మాత్రమే పని చేయగలడు, ఎందుకంటే సచ్చిద్రూపుడు ఆయనే. ఆయన యొక్క చైతన్యం చేతనే ప్రపంచమంతా నడుస్తోంది, నీ శరీరం కూడా నడుస్తోంది. ఆయనే నేనని తెలుసుకుని ఈ నేను ఆయన్ని ఆశ్రయించాలి. అటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారము. అంటే గురువుని ఆశ్రయిస్తే గాని మోహం పోదు గనక గురువుని ఆశ్రయించరా నాయన. గురువు అనగా ఎవడు? గురువులకు గురువైన దక్షిణామూర్తి అని చెప్తూ ఈ శ్లోకంలో దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదిన మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సురేశ్వరాచార్యులు వారు దీనికి భాష్యం రచిస్తూ ఒక అందమైన మాట అన్నారు, మంచి కథలు చెప్పారు ఆయన. ఈ భ్రాంతులు ఇలా మాట్లాడుతుంటారు, ఒక దేహమే ఆత్మ అంటాడు, ఒక ప్రాణమే ఆత్మ అంటాడు, వీళ్ళని చెప్తూ ఒక మంచి కథ చెప్పారండి. ఆ కథ మన చిన్నప్పటి కథల్లో ఉండేవి, ఇప్పుడు చిన్నప్పుడు ఉందో తెలియదు. ఒక నలుగురు గుడ్డి వాళ్ళు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళట, ఏనుగు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి. ఒక ఆయన కాలు తడిమాడు, తడిమి ఏనుగు స్తంభం వలె ఉండును నిటారుగా అన్నాడు. ఇంకొక ఆయన పొట్ట తడిమాడు, ఏనుగు ఒక బాణ వలె ఉండును అన్నాడు. ఇంకొక ఆయన ఏనుగు కుచ్చులు వలె ఉండును అన్నట్టు, ఎందుకంటే తోక తడిమాడు. ఇప్పుడు ఏనుగు ఎలా ఉంటుందండి? వీళ్ళు వాడికి ఏది తడివిందో అదే తెలుసుకున్నారే తప్ప మొత్తం సమిష్టిగా తెలుసుకోలేకపోయారు. వీళ్ళు భ్రాంతులు. అలా ఒక్కొక్కడు వాడికి తోచిందే నేను అనుకుంటూ ఇలా మాట్లాడతారు, కానీ నిజం నేను వీటన్ని సమిష్టిగా తెలుసుకుంటూ వీటన్నిటిని వ్యాపింపజేస్తున్న అనుభావం ఏదుందో అదని గ్రహించాలి అని ఉపమానాన్ని కూడా సురేశ్వరాచార్య చక్కగా చెప్పారు. భ్రాంతులు ఎలా ఉంటారు అని చెప్పడానికి ఇక్కడ దీన్ని బట్టి వీటన్నిటినీ ఆత్మలా అనిపించుకుంటూ వీటి పైమెట్టుగానే వెళ్ళగలిగితే వీటన్నిటి ప్రకాశింపజేస్తే ఏది ఉందో అదే అని తెలుసుకుంటావు. అయితే లోకంలో మాత్రం తెలివైన వారనే పేరుతో అసలు సత్యాన్ని తెలియనివ్వని ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలకు కనబడేదే సత్యం అనుకుంటారు. ఇంద్రియాలు మహాప్రమాదకరాలు, చాలా ప్రమాదకరాలు. అందుకే ఇంద్రియాన్ని ప్రమాధీన హరంతి ప్రసమం మనహ అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. ఈ మూర్ఖుల గురించి కూడా కఠోపనిషత్తులో మంత్రం చెప్పారు, అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరాహ పండితం మన్యమానా. ఒక ఆయన ఇంటికి ఒక ఆవిడ వెళ్ళిందిట, ఆ ఇంటి ఇల్లాలతో ఈవిడ మాట్లాడుతుంది. అక్కడ నేమ్ ప్లేట్ ఉంది ఆయన ఇంటి, ఆయన పేరు, దాని కింద బిరుదులు, ఇన్ని బిరుదులు ఉన్నాయండి. వెంటనే ఆవిడ అంది, మీ ఆయనకి ఇన్ని బిరుదులా, ఎవరిచ్చారని? ఒకరిస్తే మేము పుచ్చుకుంటామా, మేమే పెట్టుకున్నామంట. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారండి వాళ్ళకి. వీళ్ళదే పండితం మన్యమానా అన్నారు, వాళ్ళని వాళ్ళే పండితులు అనుకుంటుంటారు, ధీరులు అంటూ ఉంటారు. ఒక ఆయన అడిగట, ఆవిడ ఎంతమంది కవులు ఉన్నారు కదండి, మీ అభిప్రాయం అంటే వాళ్ళందరినీ కవులు ఎవరున్నారు అన్నాడు. మరి ఎవరికంటే నొక్కండి అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు లోకంలో. వాళ్ళు స్వయం ధీరా పండితం మన్యమాన. కొంతమంది అవతల వాళ్ళు ఏమనుకుంటారని బయటకు అనరు, కానీ లోపల మాత్రం అనిపించిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రమాదకరులండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళు తిరుగుతున్న దేంట్లో అవిద్య, అవిద్యలో తిరుగుతూ ఉంటారు. ఒక ఇద్దరు పండితుల దగ్గర విడివిడిగా వెళ్ళేట గ్రూపు, ఏమండి ఫలానా విషయం మీద మాట్లాడడానికి రావాలండి, ఆయన దగ్గర కూడా వెళ్ళి అడిగాం, మీ దగ్గరికి వచ్చామంటే ఆయన ఏమన్నాడు, నా గురించి చెప్పారు, చెప్పామండి, ఏమన్నారంటే ఏమనుకోవారంటే మీరు గాడిదన్నాడండి అన్నట్టు. అవునా, ఆ యుద్ధం అంత మాట ఉందా అన్నట్టు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఈ మాటలు ఆయనకి చెప్పారు. ఆయన దీన్ని బట్టి ఈయన గాడిదని ఆయన అన్నాడు, ఆయన ఇద్దని ఈయన అన్నాడు. మీకేమర్థమైందంటే మీరు గాడిదని ఇద్దని అర్థమైందని వీళ్ళు అన్నారు. ఇలా ఉంటుందండి లోకంలో అహంకారం, ఎంత ప్రమాదమో. కనుక పాండిత్యం దేనికి పనికొస్తుందయ్యా అంటే వాదాలు ప్రతివాదాలు చేస్తూ ఉండడం వల్ల సత్యం తెలియబడదు. సత్యం తెలుసుకోవాలని నిజమైన జిజ్ఞాస కలిగిన వాళ్ళకి పాండిత్య అయోమయంలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవన్నీ దేనికయ్యా అంటే భుక్తయే నతు ముక్తయే అన్నారు వివేక చూడమంలో భగవత్పాదులు వారు. ఇక్కడ ఎవరి పాండిత్యమేమి నడుచురా యనకులాబ్ధి చంద్ర అంటాడు చాగయ్య. ఈ పాండిత్యాలు ఇవన్నీ దేనికండి? కేవలం చమత్కారాలు.
ఎవడు గట్టిగా అరిస్తే వాడే. నాలుగు మాటలు చమత్కారంగా తిప్పగానే అవును కామోసు అనుకుంటారు సామాన్యులు. ఇలాంటి వేళ్ళని కఠోపనిషత్తు ఎలా చెప్పిందంటే, అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దందమ్యమానా పర్యంతి మూడా అంధేనైవ నీయమానా యథాంధ. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తాను రా అని చేయి పట్టుకున్నట్ట, ఇద్దరు కలిసి నడుస్తున్నట్ట, అలా ఉంటుందయ్యా అన్నాడు. ఈ మాటనే ప్రహ్లాదుడు వారు పోతన గారి భాగవతంలో అన్నారు, కానని వాను నూతగొని కానని వాడు విశిష్ట వస్తువు కానని భంగి అని చెప్పారు. ఇక్కడ ఇలా చెప్తూ సురేశ్వరాచార్యులు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం వస్తూ గొప్ప మాట అన్నారు, దేహాదీనాం జడార్థానాం పాషాణవదనాత్మనాం కథం భవేదహం భావ సమావేశం వినేసితు. అద్భుతమైన మాట చెప్పారు. జడములైనవి ఇంద్రియాలు అంటే రాళ్ళం లాంటివండి, వీటికి స్వయంగా చైతన్య డూమ్స్ ఇవి, ఇవి డూమ్స్ లాంటివి. ఈ డూమ్స్ లాంటి ఈ ఇంద్రియములు దేహములు ఇవి పాషాణములువే. పాషాణము అంటే జడం, అంటే చైతన్యం కాదు. చైతన్యం కాని దాన్ని ఏమనాలి, అనాత్మనాలి. అనాత్మలైన వీటి యందు అహం అనే భావం ఎలా కలిగింది అంటే, చైతన్య వస్తువైన ఆత్మతో సమావేశం అవడం వల్ల వీటికి అలా కలిగింది అయ్యా అని మాటను చెప్పారు. ఇక్కడ కథం భవేద్ అహం భావ సమావేశం వినేసితు. నేను ఇదే భావాన్ని ఆత్మబోధలో శంకరుడు చెప్పిన శ్లోకం ద్వారా చెప్పుకున్నాం, గుర్తుందా అప్పటిదిప్పటిదాకానా? ఒకసారి అనుకుందాం. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియ స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథాజనాః. ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకుని దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి కూడా పనిచేస్తాయి. అది ఎలాగంటే, సూర్యుడు ఉదయించాక ప్రపంచమంతా ప్రవర్తిస్తున్నట్లు అని భగవత్పాదుల వారు ఆత్మబోధలో చెప్పినటువంటి ఉపమానాన్ని గ్రహించాక, ఇప్పుడు దీంతో మన ఇంద్రియాల్లో వాటిలో ప్రకాశిస్తున్నదంతా ఆత్మ యొక్క చైతన్యమైన తెలిస్తే, నా శరీరంలో నా కంటిలో వీటన్నిటిలో ఆత్మరూపుడే నా పరమేశ్వరుని వెలుగే ఉంది అని తెలుసుకుంటాం. నాలో ఎలా ఉంది, ప్రపంచమంతా అలాగే ఉంది అని తెలుసుకుంటున్నాం. అంటే పరమేశ్వరుడు వెలుగు తప్ప మరొకళ్ళ ప్రపంచం లేదు కదా, నేను కానీ బయట ప్రపంచం కానీ పరమేశ్వరుడు వెలుగు తప్ప అన్యము లేదు. ఇందాక మనట్టు గోడ మీద అద్దం మీద అంతటా ఒకటే సూర్యుని వెలుగు ఉన్నట్లు, వీటన్నిట్లో ఉన్నది ఒకటే పరమాత్మ యొక్క వెలుగు. పరమాత్మ చైతన్యం అని తెలిసాక, అంతటా వ్యాపించిన వాడు ఈశ్వరుడే అని తెలిసాక, ఈశ్వరుడికి భిన్నముగా మరొకట్లేదని జ్ఞానం కలుగుతుంది. ఇది పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించాలి. అటువంటిప్పుడు నేను పరమాత్మని తెలిసాక నేనవ్వండి సర్వవ్యాపకుడైన ఆ ఈశ్వరునికి అభిన్నుడిని అని గ్రహిస్తున్నాం అంటూ, ఇది పోవాలంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించవలసిందే, మరొక మార్గము లేదు, ఈశ్వరుడు అనుగ్రహం వల్లనే పోతుంది. అందుకే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి, ఆయన మాయాశక్తి చేతనే ఆయన తెలుసుకోలేకపోతున్నాం కనుక ఆయన్ని ఆశ్రయించే దాని నుంచి బయటపడాలి. అది నిన్న గీతలో చెప్పినటువంటి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. తన మాయాశక్తిని కప్పి ప్రపంచాన్ని నడిపేటప్పుడు పరమేశ్వరుడు చేసిన ఆ పనిని తిరోధానం అంటారండి. ఇక్కడ యోగ్యులైన జీవులకు ఆ మాయ తొలగించి ముక్తినిస్తాడే, దాన్ని అనుగ్రహం అంటారు ఇక్కడ. అంటే భగవానుడు మాయ ద్వారా తనను తెలియనివ్వకుండా ఒకనొక శక్తిని ప్రసరింపజేస్తాడు, తన నుంచి వచ్చిన శక్తిని, దాన్ని తిరోధానం అంటారు. విచారణశీలురై ఆలోచించేటువంటి యోగ్యులైన సాధకులకి మాయ తొలగించి ముక్తినిచ్చేది కూడా ఆయనే. అది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కనుక నీ మోహం పోవాలంటే పరమేశ్వరుని ఆశ్రయించవలసినది అని చెప్పడానికై మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. ఎందుకంటే తనదైన మాయాశక్తితోనే జగత్తంతా సృజించాడు కదా, ఆయన సృజించిన జగత్తు వలన ఆయన మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ దోషం ఆయనదా, జగత్తును సృజించిన ఆయన తెలుసుకోలేకపోవడం నీ యొక్క దోషం. కనుక ఆయన్నే ఆశ్రయించి ఇదంతా ఆయన వెలుగే అని గ్రహించడానికి ఆయన అనుగ్రహం కావాలి కనుకనే, అలా అనుగ్రహించడానికి ఆ పరమేశ్వరుని గురుమూర్తి అయిన దక్షిణామూర్తిగా నేను ఆశ్రయిస్తున్నాను. ఆ దక్షిణామూర్తి రూపుడైన ఆ ఈశ్వరుడు నేను ఆయన ఆశ్రయించాను గనక నాలో ఆత్మగా ఆయన నాకు అనుభవానికి వచ్చుగాక, దాని వెలుగే నాలో జగత్తంతా భాషింపబడుతోంది అనేటటువంటి తెలివి నాకు ప్రసాదించుగాక అని శ్లోకం యొక్క భావం. సర్వం శ్రీ దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః కుబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. జయ జయ హారతి సదా శివా జయ సుభారతి ఉమా ప్రియా.
జయ జయ హారతి సదాశివా జయ శుభహారతి ఉమాప్రియా జయ జయ హారతి జయ శుభహారతి సదాశివా జయ సాంబ శివా జయ జయ హారతి సదాశివా జయ శుభహారతి ఉమాప్రియా కరుణ నిండిన నీ కన్నులకు కరుణ నిండిన నీ కన్నులకు హారతిదే మాంజలిదే జయ జయ హారతి సదాశివా జయ శుభహారతి ఉమాప్రియా అభయము సంగే నీ హస్తములకు అభయము సంగే నీ హస్తములకు హారతిదే మోహారులిదే జయ జయ హారతి సదాశివా